సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. ఉండదు కదా, తర్వాత నేను పంపించను అన్నాడు. నువ్వు శాపం ఇస్తే నన్ను రమ్మంటే నేను వస్తాను, నా సైన్యాన్ని రమ్మంటే వస్తాం, అంతేగాని రాముణ్ణి మాత్రం పంపించను అని మారాం చేశాడు. తర్వాత మొరాయించు కూర్చున్నాడు దశరథుడు. ఆఖరికి వశిష్ట మహర్షి ప్రోత్సాహం చేసిన తర్వాతనే సరే అన్నాడు. అతి కష్టం మీద సరే అన్న తర్వాత రాముణ్ణి పిలిపించే, హే రామ, విశ్వామిత్రుడితో పాటు నువ్వు వెళ్ళవాయా అని దశరథ మహారాజు ఆదేశాన్ని ఇస్తే, అప్పుడు రాముడు తల్లి దగ్గరికి దండం పెట్టి పర్మిషన్ తీసుకుని రావాలి కదా, ఆ తల్లి దగ్గరికి దండం పెట్టడానికి వెళ్తాడు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు. తల్లి అర సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. అమ్మా, నాన్నగారు నన్ను విశ్వామిత్రుడితో పాటుగా వెళ్ళమన్నారు అని చెప్పాడు కౌశల్య దగ్గరికి వెళ్ళి. అలాగే నాన్న వెళ్ళిరా, శుభం భూయాత్ అందాడు. అంతేగాని నువ్వు వెళ్ళిపోతే నాకు బెంగ పెట్టేసుకుంటాను, నాకు ఎలాగా నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి, ఆవిడేం మాట్లాడలేదు. ఇదంతా విశ్వామిత్రుడు పరికించి ఆయన అంటాడు, కౌశల్య సుప్రజ రామ, హే రామ, నిన్ను కని కౌశల్య ధన్యురాలయ్యందు సుమా అని అంటాడు. సో ఆ విధంగా వర్ణిస్తారు. సో అలాగే ఇక్కడ కూడా హే పార్థ అంటే కుంతి యొక్క పుత్ర, కుంతిపుత్ర అని సంబోధించాడు. నువ్వు చాలా తెలివైన వాడివే, బాగా వర్ణనాది చేసావు, ఉభయభ్రష్టత్వం అనే ఒక పరిస్థితిని కల్పించి పెట్టేవమ్మా, నీ ప్రశ్న అయితే బాగానే ఉంది, కానీ నువ్వు చెప్పిన ఇబ్బంది ఈ ఆత్మనిష్ట జ్ఞానయోగములో లేదు. నువ్వు చెప్పిన ఇబ్బంది ఇక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, కర్మని కనుక చేసుకుంటే ఇహలోకంలో అభివృద్ధి ఉంది, పరలోకంలో అభివృద్ధి ఉంటుంది. అలాగే దేవతని ఉపాసన చేస్తే ఇహపరాలు రెండు కూడా మనకి ఏదో ఓ రూపంలో మనకి సెక్యూర్ చేసుకోవచ్చు, ఇహంలోనూ పరంలోనూ కూడా అభివృద్ధి. ఈ జ్ఞానయోగం ఉంది చూసారా, ఇది ఇహము కాదు పరము కాదు, దొరికితే ఏకంగా బ్రహ్మే, దొరికిందా ఏకంగా పరబ్రహ్మ అయిపోతాడు, ఇంకా తక్కువది ఏం లేదు, దొరకలేదా కింద పడిపోతాడు అన్నట్టుగా పెట్టాడు అర్జునుడు దానికి వ్యవస్థ. అటువంటి సమస్య ఏమీ లేదు. నైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే. ఈ జ్ఞానయోగికి, ఆత్మజ్ఞానాన్ని అభ్యసించేటువంటి సాధకులకు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ నష్టము లేదు. కాబట్టి అసలు ఆ ప్రశ్న ఈ తత్వాన్ని సరిగ్గా తెలుసుకుని వేసిన ప్రశ్న కాదు, అర్జునుడికి పూర్తిగా అర్థం కాక వేశాడు. లేకపోతే అర్జునుడికి తెలుసు ఉండొచ్చు, కానీ మన వంటి వారికి ఇటువంటి సందేహాలు వచ్చినట్లయితే దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, అందుకోసం వేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, ఆ ఇంటర్వ్యూ ఆయన అడిగే ఆయనకి అన్నీ తెలిసే ఉండొచ్చు, అయినా కూడా శ్రోతల యొక్క సౌకర్యం కోసం ప్రశ్నలు వేస్తారు. ఆ విధంగా అర్జునుడు కూడా మన వంటి వారికి ఇటువంటి శంక వచ్చే అవకాశం ఉంటుంది కనుక అటువంటి శంకను నివారించటం కోసం ఈ ప్రశ్నను వేశాడు. దానికే శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నాడు. ఆయన చాలా గట్టిగా నొక్కి చెప్తున్నాడు, ఎటువంటి ఆశంకకు సందేహానికి తావులేని విధంగా, హే అర్జున, జ్ఞానయోగ నిష్టను అభ్యసించేటువంటి సాధకులకు ఇహలోకంలోనూ వినాశం లేదు, పరలోకంలోనూ వినాశం లేదు. వాస్తవంలో మీరు పుణ్యకర్మని చేశారనుకోండి, అది మనకి శ్రేయస్సును కలిగిస్తుంది. ఏది మనకు హితాన్ని కలిగిస్తుందో దానికి కళ్యాణము అని పేరు. ఏది హితం చేస్తే అది కళ్యాణము అనబడుతుంది. అంటే మీరు అనొచ్చు, ఏమంటే ముండనం చేయించుకుంటే అది కూడా అదేమి హితం చేస్తుంది, అయ్యో చాలా హితాన్ని చేస్తుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళిన వాళ్ళు ముండనం చేయించుకుంటారు, అది హితం చేస్తుంది కాబట్టి చేయించుకుంటారు, లేకపోతే ఏమి చేయించుకుంటారు. ఏమిటి హితము అంటే, అక్కడ ఆ ప్లేస్కి కళ్యాణ కట్ట అని పేరు. కట్ట అంటే ఏదో అర్థం, మొత్తానికి కళ్యాణము, కళ్యాణం అంటే ముండనం. స్త్రీలు పురుషులు కూడా ముండనాన్ని చేయించుకుంటారు, ఎందుకంటే అది కళ్యాణము. ఏమిటి అక్కడ కళ్యాణము అంటే, ముండనం అని అర్థం అని కాదు, అక్కడికి వెళ్ళి ఒక భక్తితో ఆ విధంగా ముండనం చేయించుకుంటే అది కళ్యాణాన్ని, శ్రేయస్సుని కలిగిస్తుంది. అది ఎలాగంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారం లేకుండా వెళ్ళాలి.
అహంకారం ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు మార్కెట్లోకి మీరు వెళ్ళారనుకోండి, లేకపోతే షాప్లోకి, ఈ రిలయన్స్ స్పెన్సర్ ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి, ఆ షాప్లోకి వెళ్తారు, మీ జేబులో మీకు పర్సు నిండా పైసలు గట్టిగా తెలుసు, మీకు పర్సు కనపడుతూ ఉంటుందో, చేతికి తగులుతూ ఉంటుంది, జేబులో డబ్బులు ఉన్నాయి, వస్తువు కొనుక్కోవాలని మాల్లోకి వెళ్తారు. ఎలా వెళ్తారు? అయ్యా నేను వచ్చాను, మీరు నాకు దయచి, అలాగ వెళ్తారా? అలా వెళ్ళరు, మంచి జబర్దస్తిగా వెళ్తారు. అక్కడ అహంకార ప్రధానంగా వెళ్తారు. వాళ్ళు కూడా ఈ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మంచి తెలివితేటలు ఉంటాయి, మన అహంకారాన్ని వాళ్ళు సంతృప్తి పరుస్తారు. అయ్యా దయచేయండి సార్, దయచేయండి సార్ అని బాగా నవ్వేసి లేని నవ్వు తెచ్చుకుని అహంకారాన్ని సంతృప్తిపరచి, కూర్చోండి సార్, దయచేయండి కూర్చోండి అంటే, కాదా ఏదో నేను వస్తువు కొన్నాను, మీరు పొందురు కానీ సార్, ఎక్కడికి పోతున్నా, మీరు కూర్చోండి ముందు అని మన టేబుల్ మీద కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి టేబుల్ మీద వస్తువులన్నీ పెట్టి చాలా మర్యాద చేసేస్తాడు. అయితే ఈ మర్యాదకంతకి బిల్లులో వేసేస్తాడు. చిరునవ్వు నవ్వాడు అనుకోండి, ఆ చిరునవ్వుకి కొంత బిల్లు ఉంటుంది. ఇప్పుడు మీరు 1000 రూపాయలు వస్తువు కొన్నారనుకోండి, వాడు 1200కి ఇస్తాడు బిల్లు. ఈ 200 ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వేసేవాయా అంటే, చిరునవ్వు ఖరీదు 50 రూపాయలు, మీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి చాలా మర్యాద, ఆయన నిలబడి మిమ్మల్ని కూర్చోబెట్టిన దానికి ఇంకో 50, మంచి ఇచ్చిన దానికి 30, అలాగ అంతా కలిపి 1200 చేసి పెడతాడు. చిరునవ్వు వారు ఊరికే చిరునవ్వు నవ్వడు బిజినెస్ మ్యాన్, ఆ చిరునవ్వుకు కూడా ఓ బిల్లు వేస్తాడు, మన అహంకారాన్ని సంతృప్తిపరుస్తాడు. దాంతో మనం చాలా ఉల్లాసం పడిపోతాం, మన అహంకారం సాటిస్ఫై తృప్తి పడింది కనుక బిల్లు పెరిగిందనే ఆలోచన కూడా చూసుకోకుండా, ఎందుకంటే ఇంత బిల్లు అయిందంటే అది అహంకారానికి దెబ్బది, అది అవమానం చేసినట్టే, తనని తాను అవమానం చేసుకున్నట్టు. కాబట్టి వాడు చేసినటువంటి మర్యాదకి తగ్గట్టుగా మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి ఆలోచించకుండా బయటికి తక్కువ వస్తాం. అహంకారం మన అహంకారాన్ని అతను సొమ్ము కింద మార్చుకుంటాడు, మనం సొమ్ము ఖర్చు పెట్టి అహంకారానికి ఒక ఖుష్ చేసుకుని మనం బయటపడతాం. దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారంతో వెళ్ళకూడదు, అహంకారాన్ని తీసి అవతల పారేసి వెళ్ళాలి. మనిషి యొక్క అహంకారం కేశాలని ఆశ్రయించి ఉంటుంది, మీరు గమనించారో లేదో. అంచేతనే కేశాలంకరణకి పురుషులు స్త్రీలు కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు, చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, కేశాలని అహంకారం ఆశ్రయించి ఉంటుంది. ఉదాహరణకి చాలామంది రంగు వేసుకుంటారు జుట్టుకి, అది ఎందుకు వేసుకుంటారంటారు? జుట్టుకి రంగు వేసుకోవడం, చర్మానికి రంగు వేసుకోరు కానీ జుట్టుకు మాత్రం వేసుకుంటారు, ఎందుకంటే అహంకారము కేశాలని ఆశ్రయించి ఉంటుంది. అలాగే కేశాలంకరణ, హెయిర్ స్టైలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటారు. ఈ విధంగా మనిషి అహంకారంలో ఉంటాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో అప్పుడు అహంకారాన్ని తీసి పక్కన పెట్టాలి. అందుకోసం వీడికి ఆ సంస్కారాన్ని నేర్పటం కోసం ముండనం అనే సిస్టమ్ వేశారు. ఇది అదొక కష్టం, ఒక సంప్రదాయం. ఇప్పుడు మీరు ఆలోచించండి, వీడు ముండనం చేయించుకున్నాడే కానీ అహంకారాన్ని విడిచిపెట్టలేదనుకోండి, అప్పుడు ఆ కష్టంకి విలువ లేదు. అహంకారాన్ని విడిచిపెట్టేశాడు, ముండనం చేయించుకోలేదు కానీ అహంకారాన్ని విడిచిపెట్టేశాడు, అప్పుడు ఇంకా ముండనం చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి ఈ కష్టమ్స్ అన్నీ అలా ఉంటాయి. ప్రతి కష్టంకి, కష్టం అంటే మనం పాటించేటువంటి ఒక నియమం, ఒక సంప్రదాయం, ఆ ప్రతిదానికి వెనకాల ఒక గూఢార్థం ఉంటుంది, హృదయానికి సంబంధించిన అంతరార్థం ఒకటి ఉంటుంది. అది తెలుసుకుని దాన్ని ఆవిష్కరించుకుంటే, దాన్ని మనం ఆచరణలో పెడితే, ఈ కష్టం మీరు పాటించారా పాటించలేదా అన్నది పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ కష్టం ఒక పద్ధతి, ఒక నియమం యొక్క తాత్పర్యము ఏమంటే మనకి ఆ హృదయంలో ఆ సంస్కారాన్ని కలిగించటమే. ఎనీవే, సో అహంకారమును ఎవడైతే త్యాగం చేసేస్తాడో వాడు తనకు తాను గొప్ప కళ్యాణాన్ని చేసుకున్నాడు. కళ్యాణకృత్, అహంకారాన్ని పెంచి పోషించుకోవటం ద్వారా మనిషి తన వినాశాన్ని తానే కొని తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ జ్ఞాన మార్గంలో జరిగే రహస్యం ఏంటంటే, మీరు గమనించారో లేదో, కర్మయందు కానీ ఉపాసనయందు కానీ జరగనిది, కేవలము జ్ఞాన మార్గంలో మాత్రమే జరిగేది అదే అహంకార నాశము. అంతకు మించిన కళ్యాణము మరొకటి లేదు. ఇప్పుడు కర్మ మార్గంలో ఎలా ఉంటుందో చెప్పమంటారా?
అష్టోత్తర పూజ చేశారనుకోండి దేవాలయానికి వెళ్ళి, ఇంకొక ఆయన సహస్రనామం పూజ చేశారనుకోండి, అష్టోత్తరం 50 రూపాయలు, సహస్రనామం 300 రూపాయలు, ఇంకొక ఆయన 10,000 ఇచ్చి కళ్యాణం చేశారనుకోండి, అక్కడ పూజారులు కానీ పాలక వర్గానికి సంబంధించిన అధికారులు కానీ ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు? ఈ కళ్యాణం ఎక్కువ పెద్ద పూజ చేసిన ఆయనకి పెద్ద లడ్డు, చిన్న పూజ చేసిన వాళ్ళకి చిన్న లడ్డు, పూజ చేయకపోతే నో లడ్డు. అక్కడ స్కీమ్ అలా ఉంటుంది ఏమన్నాయి కాబట్టి. సో అక్కడ ఏమవుతుందంటే, మీరు పూజ ఎక్కువ చేస్తున్న కొలది అహంకారం పెరుగుతోందంటారా తగ్గుతోందంటారా? పెరుగుతోంది. ఒకసారి నేను షాపుకి వెళ్ళా, అంటే షాప్, ఇందాక షాప్ అన్నాను సడన్గా గుర్తుకొచ్చింది, షాపుకి వెళ్ళా. షాపుకి వెళ్ళి అక్కడ ఏదో సూట్ ఒకటి కొనాల్సి వచ్చిన సందర్భం అలా వచ్చింది, నా కోసం కాదు ఎవరికో ఇవ్వడం కోసం. ఆ సూట్ చెక్ చేస్తున్నా, ఆ యజమానుడు తర్వాత అతనికి సేల్స్ బాయ్స్ వీళ్ళందరూ కూడా దూరం నుంచి చూస్తున్నారు, వీడు ఏం చేస్తున్నాడు రా, అసలు వీడు సూట్ కొని ముఖమేనా, వీడి ముఖానికి వీడు సూట్ కూడా కొట్టాడా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. దూరం నుంచి చూస్తున్నారు. అయిపోయింది. ఈ లోపల సేల్స్ బాయ్ వచ్చాడు, సార్ ఎవరు చూస్తున్నారు ఈ సూట్ కావాలి, దీంట్లో ఏదో 4-5 ప్రశ్నలు వేసి మొత్తానికి ఒకటి తీసి, ఈ సేల్స్ బాయ్ నేను ఆ సూట్ను పరిశీలిస్తుంటే అలా యజమానుడి కేసు చూశాడు, చూసి ఎస్ అన్నాడు. అంటే వీడు కొని బేరమే అన్నట్టుగా ఓ సౌంజ్యం చేశాడు, నేను గమనించా. వెంటనే యజమానుడు ఇంకోహడికో సౌంజ్యం చేశాడు, వాడు కోకా కోలా తీసుకొచ్చి ఇచ్చాడు. నేను వెళ్ళగానే ఇవ్వలేదు. 4-5 నిమిషాల తర్వాత నేను కొంటాను అని నిశ్చయం చేసుకో అని వాళ్ళకు ఒక నమ్మకం కలిగాక కోకా కోలా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నేను ఇదంతా గమనించి నేను చెప్పాను, నేను ఇంకా కొనాలా వద్దా అని నిర్ణయించలేదండి, నేను కొనాలని నిర్ణయం చేసిన తర్వాత తగ్గుతా లేకపోతే మీకు నష్టమో లేదని చెప్పాను. అంటే బాబా వాళ్ళు స్టల్ అయ్యారు, వీడి తస్తుంది మన మనసులో ఉన్న వాటి వీడు పట్టేసాడే, ఏం పెద్ద కష్టమే కాదు, ఓన్లండి మీరు కొల్లా కొనకపోయినా తెప్పించే కదా తాగండి అన్నారు. ఎందుకులండి అది మీరు తాగేసేయండి, నేను కొన్న పక్షంలోనే తాగుతాను అంటే సరే ఏమే అలాంటి పెట్టారు. నేను ఒకటి సెలెక్ట్ చేసి కొనడానికి నిశ్చయం చేసేసాను. అప్పుడు చెప్పాను ఇవ్వండి నా చేతికి ఇవ్వండి నా తాగేసాను. సో చూడండి ఎలా ఉంటుందో లోకంలో. కాబట్టి అహంకారము పెరుగుతుంది అక్కడ మార్కెట్ ప్లేస్లో, ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ అహంకారం. అలాగే మీరు పూజా సందర్భంలో కూడా, దేవాలయ సందర్భంలో కూడా పెద్ద పూజ చేస్తే పెద్ద అహంకారం పెరుగుతుంది అక్కడ. అలాగే మీకు చూడండి, ఇప్పుడు అయ్యప్ప దేవాలయానికి వెళ్ళి రావడం ఉందనుకోండి, ఒక ఆయన ఒక్కసారి వెళ్ళొచ్చాడు, ఇంకొక ఆయన 10 సార్లు వెళ్ళొచ్చాడు, పెద్ద పీట ఎవరికి వేస్తారు? 10 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళకి వేస్తారు. అది ఒక స్టేటస్, అది తప్పని కూడా అనిపించదు, అది తప్పుగా కూడా పరిగణించరు, అది కూడా ఒక మంచి లక్షణంగానే పరిగణిస్తారు. దాన్ని ఆ అహంకారాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ఈగో అని అంటారు. ఇప్పుడు లోకంలో కొంతమందికి మాకు డబ్బు ఎక్కువ అనే అహంకారం ఉంటుంది, మరికొంతమందికి మాకు భూములు ఎస్టేట్లు ఎక్కువ అనే అహంకారం ఉంటుంది, కొంతమందికి మాది కులం పెద్దది అనే అహంకారం ఉంటుంది, కొంతమందికి మాకు విద్య గొప్పది, మేము పెద్ద చదువుకున్న వాళ్ళము విద్వాంసులము అనే అహంకారం ఉంటుంది. చిత్రం ఏంటంటే చాలామందికి మేము ఎక్కువ పూజలు చేశాము అనే అహంకారం కూడా ఉంటుంది, మేము దేవుడికి పెద్ద భక్తులము అనే అహంకారం కూడా ఉంటుంది, అది కూడా అహంకారం. అయితే వీటిల్లో ఏ అహంకారము చెడ్డది? అన్ని అహంకారములు చెడ్డది. వాస్తవంలో లోకంలో ఉండే ధనాహంకారము, రూపాహంకారము, నేను అందమైన వాడను అనే రూపాహంకారము, వీటికంటే ఈ లౌకికమైన అహంకారముల కంటే ఈ పూజ నేను ఎక్కువ పూజ చేశాను దేవుడికి అనే ఈ ఆధ్యాత్మికమైన అహంకారము, ఇది మరింత హానికారము కారకము. అంచేతనే దేవుడికి మనం ఎంత పూజ చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత జపం చేసినా రహస్యంగా పెట్టుకోవాలి, కానీ దాని పేరుతోటి అహంకారాన్ని పెంచుకునే పని కలలో కూడా చేయకూడదు. అలా చేస్తే అది హానికారకమే అవుతుంది. కాబట్టి కర్మ సందర్భంలో అహంకారము నిలిచి ఉంటుంది, ఒకచో బలపడుతుంది కూడా. కాబట్టి తాత్కాలికంగా అది పుణ్యాన్ని సంపాదిస్తున్నమాట వాస్తవమే, కానీ
లాంగ్ రన్లో హానికారకమే అవుతుంది. అలాగే ఉపాసన కూడా. సాధారణంగా ఉపాసకులు అనేవాళ్ళు మేము పెద్ద ఉపాసన చేశాము అనేవాళ్ళు చాలా కోపంగా చాలా అహంకారంగా ఉంటారు. వాళ్ళు జగత్తుని సమాజాన్ని శాసించే ప్రయత్నం చేస్తారు, మేము ఇంత ఉపాసన చేసామంత ఉపాసన చేసామని. ఆ ఉపాసన కూడా ఆ పుణ్యాన్ని తీసుకొస్తుంది, దేవత యొక్క అనుగ్రహాన్ని తీసుకొస్తుంది, సందేహమేం లేదు. కానీ అదే ప్రాసెస్లో అహంకారం కూడా పెరుగుతుంది. పెరిగినట్లయితే మటుకు అది కూడా హానికారకమే అవుతుంది. మరి అసలైన కళ్యాణము ఏది అంటే జ్ఞాన మార్గము మాత్రమే. అదే అసలు యథార్థమైన కళ్యాణము జ్ఞానము. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటా ఈశ్వరుణ్ణి తనకంటే భిన్నంగా ఉన్నాడు అన్నట్లు కాదు. అలా ఆరంభం చేసినా తొందర తొందరగా ఆ ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించుకుని ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించి ఆ ఆత్మ చైతన్యంలో ఈ అహంకారాన్ని విలీనం చేసేయటం. ఈశ్వరుడు ఉండడు, అహంకారం ఉండదు, ఈశ్వరుడే ఉంటాడు. ఇప్పుడు తరంగము అదే అల కెరటము అంటారు, అది విలీనమైపోతే ఏముంటుంది, జలమే ఉంటుంది. ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము అహంకారము అది ఉండదు. అదేవిధంగా ధ్యాన యోగంలో మీరు ఆ కేవలము శుద్ధమైన ఎరుక రూపంగా నిలిచి ఉన్నప్పుడు దాన్ని ఆత్మనిష్ట అని అంటారు మనం అనుకున్నాము. ఆ ఆత్మనిష్టలో అహంకారము సుతరాము ఉండదు. అంచేతనే అది యథార్థమైన కళ్యాణం. అదే వాస్తవమైన కళ్యాణం. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. తాత అంటే వత్స నాయన అని ప్రేమతో సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు. జ్ఞాన మార్గము అంటే ఇంతకంటే గొప్ప కళ్యాణము మరొకటి లేదు. అటువంటి కళ్యాణాన్ని ఆచరించేటువంటి సాధకుడు వాడు దుర్గతిని పొందుతాడా? ఎన్నడూ దుర్గతిని పొందే ప్రసక్తియే లేదు. తర్వాత కళ్యాణము అంటే మంగళము అని ఒక అర్థం ఉన్నది. ఈ మంగళము అనే అర్థం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి కర్మకాండ సందర్భంలో మంగళము అనే పదాన్ని మనం వాడతారు. ఇప్పుడు దేవుడికి పూజ చేసేప్పుడు మంగళ ద్రవ్యములను వినియోగిస్తారు. ఇప్పుడు ఈ క్రోటన్ పువ్వులు లేకపోతే బోగన్ విలియా పువ్వులు, ఈ ఆకుల్లాగా కాగితం పువ్వులాగా ఉంటాయి ఈ పువ్వులు, లేదా కాగితం పువ్వులు కాగితంతో చేసిన పువ్వులు, ఇవి పూజకు వాడతారా? వాడరు, పూజకు పనికిరావు. మీకు తెలుసా ఇది సంపెంగ పువ్వు అని ఉంటుంది, అది కూడా పూజకు పనికిరాదు. చాలా గొప్ప సుగంధం ఉంటుంది కానీ పూజకు పనికిరాదు. కాబట్టి పూజకి మనం ఎటువంటి పుష్పాలను వాడతాము? ఏ పుష్పములు అయితే మంగళ పుష్పములు అని పరిగణింపబడతాయో వాటినే వాడతాం. అలాగే మంగళ ద్రవ్యములు, ఇప్పుడు పసుపు వాడతాం, పసుపు మంగళ ద్రవ్యం, కుంకుమ మంగళ ద్రవ్యం, కుంకుమతో పూజ చేస్తాం. అంతేకాని టాల్కం పౌడర్ ఉంది చూడండి, చాలా పరిమళంగా ఉంటుంది, దాంతో పూజ చేస్తారా? చేరు. చాలా ఖరీదైనది అవ్వచ్చు, చాలా విలువైనది అవ్వచ్చు, దాన్ని ముఖానికి రాసుకుంటారు కానీ పూజకు వాడరు. ఎందుకని? అది మంగళ ద్రవ్యము అనే కేటగిరీలోకి రాదు. అక్షతలు వాడతారు పూజకి, నువ్వులు వాడరు. ఎందుకని? నువ్వులు మంగళ ద్రవ్యము కాదు, వాస్తవంలో అమంగళ ద్రవ్యం అని కూడా అంటారు, అలా అంటారు. కాబట్టి ఈ విధంగా మీరు పూజ చేసే సందర్భంలో మంగళము అమంగళం. తర్వాత పూజ ఎప్పుడు చేయాలి? ముహూర్తం చూసి చేయాలి. ముహూర్తాన్ని చూసి చేయాల్సి ఉంటుంది, మంగళ ముహూర్తంలో చేయాలి. ఇప్పుడు వర్జ్యం ఉందనుకోండి, చేస్తారా పూజ? చేయరు. మధ్యాహ్నం 3 గంటలకి చేస్తారా? చేయరు. అర్ధరాత్రి 1 గంటకి చేస్తారా? చేయరు. ఎప్పుడు చేస్తారు? దాని మంగళ కాలము ముహూర్తం ఉంటుంది, ఆ పూజా సందర్భం సమయం ఉంటుంది, అక్కడ చేస్తారు. దేశము మంగళకరమైన దేశంలో పూజ చేయాలి. మార్కెట్లో పూజ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ పూజ చేయకూడదు. పూజ చేసేందుకు దేవాలయం కానీ లేకపోతే ఇంట్లో దేవుడి యొక్క ఆ పూజాస్థానము కానీ ఒకటి ఫిక్స్ చేసుకుని అక్కడ చేయాలి. తర్వాత పూజ చేసేప్పుడు కూర్చునే దిక్కు మంగళ దిక్కు వైపు అభిముఖంగా కూర్చుని చేయాలి.
తూర్పు వైపు కూర్చుని చేయాలి, లేకపోతే పశ్చిమ ముఖంగా కూర్చుని చేయాలి, దక్షిణ ముఖంగా కూర్చోకూడదు అని ఈ విధంగా. సో కాలము, దేశము, దిక్కు, తర్వాత ద్రవ్యములు, ఇవన్నింట్లోనూ మంగళాన్ని ఆచరిస్తారు, అమంగళాన్ని పరిహరిస్తారు పూజ. అలాగే ఉపాసనా సందర్భంలో కూడా మంగళకరమైన మంత్రములతో మంగళమును చేసే దేవతను ఆరాధిస్తారు. అంచేతనే మీరు ప్రార్థనలో కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. సో మనకి అన్ని అర్థములు అన్ని ప్రయోజనములు సిద్ధించాలంటే మనం మంగళ ద్రవ్యాలతో మంగళరూపమైన దేవతను మంగళప్రదమైన కాలంలో, ముహూర్తంలో, దేశంలో మంగళప్రదమైన కర్మ ద్వారా ఆరాధించాలి, అమంగళాన్ని విడిచిపెట్టాలి. మరి మీ జ్ఞానయోగంలో ఏముంది? కర్మలో కానీ ఉపాసనలో కానీ ఇంత మంగళము, ఇంత శ్రద్ధగా మంగళాన్ని తీసుకొచ్చాం కదా, మీ జ్ఞానయోగంలో ఇలా కూర్చున్నారు, ఏముంది మంగళం? పసుపు మంగళమా? ఏముంది? ఏమీ లేదుగా. అంటే దానికి సమాధానం ఏమిటంటే చూడవయా, సో అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తృణాం వరదత్వాచ్చ బ్రహ్మతన్ మంగళం పరం అని ఒక స్మృతి వాక్యం ఉన్నది. ఈ లోకంలో మంగళ ద్రవ్యములలో మంగళము ఉన్నది వాస్తవమే, కానీ ఆత్మస్వరూపము కంటే గొప్ప మంగళకరమైనది మరో ఒకటి సుతరాము లేదు. అసలు మీరు హృదయంలో మనస్సును విలీనం చేసి అలా ఆ చిద్రూపంగా, అంటే మనస్సు నిశ్చలంగా, దేహము కదలదు, మనస్సు కదలదు, దేహము కదలదు, దేహాన్ని బట్టి మనస్సు ఉంటుంది, ఎప్పుడు కూడా దేహాన్ని బట్టి మనస్సు ఉంటుంది, మనస్సును బట్టి దేహం ఉంటుంది, దేహము మనస్సు కదలదండి, కదలిక లేదండి. ఏమండి ఇప్పుడు ఏముంటుందండి? ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే నేను చెప్తా చూడండి, ఏడు లేకుండగా మనస్సులో ఏడు ఉండకూడదు, సెవెన్ ఉండకూడదు, అదే ధ్యానం. అంటే ఏమిటా ఏడు? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, సుఖము, దుఃఖము, ఈ ఏడు ఉండకూడదు. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూడండి. సో శబ్దము, శబ్దం లేదు, శబ్ద రూప రస స్పర్శ గంధములు సుఖ దుఃఖములు ఈ ఏడు లేవనుకోండి మనస్సులో, అసలు మనస్సులో ఎనిమిదోది ఏదైనా అసలు ఒకటి ఉందా? లేదు, ఈ ఏడు లేవు. ఏడు లేకపోతే మనస్సులో ఏమున్నట్టు? ఏమీ లేదు, కుచ్ భీ నహీ హై. అవునండి? అయితే ఏమీ లేదు అనే ఎరుక ఉందా లేదా? అంచేతనే నాస్తికత అంత దరిద్రం అదే కానీ ఇంకొకటి. ఏమీ లేదంటాడు వాడు, నాస్తికుడు అంటే ఏమంటాడు? ఏమీ లేదంట. ఏమీ లేకపోవడం ఏమిటో నీ తలకాయ, ఏమీ లేదు అనే ఎరుక ఉందా లేదా? ఎరుక ఉండి ఏమీ లేదంటున్నాడా? ఎరుక లేకుండా ఏమీ లేదంటున్నాడా? ఎరుక ఉండి ఏమీ లేదంటున్నాడు, ఇంక నాస్తికమేమండి? ఆస్తికమేమైందిగా. అంచేతనే ఇప్పుడు కూడా ఇద్దరు దేవతలు ఉన్నారు, జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవికి అలక్ష్మి అని కూడా పేరుంది, అలక్ష్మి. సో నాస్తికతయే అలక్ష్మి జ్యేష్ఠ, ఆస్తికతయే లక్ష్మీదేవి. మనం అస్థి, ఆస్తికత అంటే ఏమిటి? అస్థి హాయ్, ఏమీ లేదు కదా మనసులో, శబ్ద రూప ఏమీ, ఏడు ఏడు లేకపోతే ఇంకేం లే, ఏమీ లేదు అనే ఎరుక ఉన్నది. తర్వాత మరి నేనెవరు అంటారు? నేనెవరు? ఆ ఎరుకయే నేను, అంటే నేను ఉన్నాను. అది అహంకారం కాదు, ఎందుకంటే దేహభావన ఉంటేనే అహంకారం. కాబట్టి అహంకారం కాదు, శుద్ధమైన అహం ప్రత్యయము, అహంకారము కాదు, అహం, శుద్ధమైన అహం, అదే ఆత్మ, అదే బ్రహ్మ. అంచేతనే మనకి భగవాన్ మనమహర్షి హృదయ కుహర మధ్యే, విన్నారా ఈ శ్లోకం కన్నా? హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం. ఏమండి పరబ్రహ్మ దేవుడు ఎక్కడున్నాడండి? హృదయ కుహర మధ్యే, ఇక్కడ ఈ హృదయంలో ఉన్నాడు, అద్వితీయుడు, రెండవది లేదు, కేవలం. ఎలా ఉన్నాడు? అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి
అహం అహం అని అశుద్ధమైన ఎరుకగా ప్రకాశిస్తోంది. కాబట్టి ఏమీ లేదన్నమాట తప్పు, ఏమీ లేదనే సత్యాన్ని గుర్తించే ఎరుక గలదు. ఆ ఎరుక ఉన్నదే ఆత్మ చైతన్యం, అది పరమ మంగళము. మంగళానాంచ మంగళం, అంతకు మించిన మంగళము మరి ఒకటి లేదు. వాస్తవంలో పసుపు మంగళము, పసుపు కంటే గొప్ప మంగళము ఆత్మ చైతన్యం. ఆ విధంగా ఈ లోకంలో ఎన్ని మంగళ ద్రవ్యాలైతే ఉన్నాయో, ఎన్ని కళ్యాణ కృత్యములు గలవో, వీటన్నిటికంటే ఎక్కువ మంగళము, అన్నిటికంటే శ్రేష్టమైన కళ్యాణము ఆత్మ చింతన తప్ప మరొకటి లేదు. మంగళానాంచ మంగళం, పవిత్రం మంగళం పరం. మీరు పసుపుని చేతికి రాసుకున్నారనుకోండి, చేతికి ఉన్నటువంటి మాలిన్యం పోతుంది, బ్యాక్టీరియా అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. అంచేతనే స్త్రీలు పాదాలకి పసుపు రాసుకుంటారు. ఎందుకు రాసుకోవడము అంటే, స్త్రీలు గృహకృత్యాలు చేసేప్పుడు కాళ్ళకి అస్తమాను నీళ్లు తగులుతూ ఉంటాయి. నీళ్లలో వస్త్రాలు ఉతుక్కోవడం, నీళ్లతోటి నీళ్లకు తోడుకు తెచ్చుకోవడం, నూతి దగ్గరికి వెళ్ళి అస్తమాను పాదాలు నీళ్లతో. పూర్వకాలం వాళ్ళు పాపం అలా ఉండేవారు. ఇప్పుడైతే కొంత మోడర్న్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత పాదాలకి నీళ్లు తగలడం తక్కువ అవ్వచ్చు. ఇప్పుడు నేలను మీరు శుచి చేస్తే నీళ్లతోటి మళ్ళీ పాదాలకి నీళ్లు తగులుతాయి. ఎప్పుడూ పాదాలకి నీళ్లు తగులుతూ ఉంటే పాదాల ద్వారా నీటి యందు ఉండేటువంటి సూక్ష్మ క్రిముల ద్వారా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. అందుకోసం పాదాలకి పసుపు రాసేసుకుంటే ఇంకా అసలు ఏ సూక్ష్మక్రిమి దరిదాపులకి రాదు. కాబట్టి పసుపు రాసుకోవటం వల్ల దేహానికి శుద్ధి ఉంది. దేవత యొక్క రూపాన్ని స్మరించటం వల్ల మనస్సుకి శుద్ధి ఉన్నది. కానీ ఆత్మనిష్టలో వీడు ఉన్నట్లయితే వీడి అహంకారమే శుద్ధమైపోయింది, జీవత్వమే శుద్ధమైపోయి ఈశ్వర జీవుడే దేవుడైపోతాడు. ఇంకా అంతకంటే గొప్ప శుద్ధి మరొకటి ఉన్నది. పవిత్రం మంగళం పరం. మీరు గంగానదిలో స్నానం చేశారనుకోండి, పవిత్రుడైపోతాడు. గంగానది పావనము అంటారు, అంటే ఏది దాని దగ్గరికి వెళ్తే దాన్ని అది పవిత్రం చేసేస్తుంది, ప్యూరిఫై చేసేస్తుంది. బంగారాన్ని నిప్పుల్లో పెట్టి కరిగించి చేసి పుటం పెట్టుట అంటారు. అలా చేశారనుకోండి బంగారంలో ఏమైనా కాలుష్యం ఉంటే పోతుంది. అగ్నికి అటువంటి పవిత్రం చేసే శక్తి ఉన్నది. అంచేతనే కంసాలి అగ్నిలో ఈ బంగారాన్ని శుద్ధి చేస్తాడు అగ్ని ద్వారా. నదిలో స్నానం ద్వారా మనకి శుద్ధి లభిస్తుంది. కానీ ఆత్మనిష్ట అనే నది, ఆ తీర్థము అన్నిటికంటే గొప్ప తీర్థం. ఆత్మతీర్థం పరం తీర్థం. కాబట్టి మీరు ధ్యానంలో నిశ్చలంగా ఉన్నట్లయితే, ధ్యానంలో నిశ్చలంగా ఉండటం లేదా ఆ మార్గంలో సత్సంగం చేయటం, ఇంతకు మించిన పవిత్రమైన పని మరొకటి లేనే లేదు. గంగా స్నానం గొప్పదా, సత్సంగంలో మనస్సుని మునకలు వేయటం ఏది గొప్పది అంటే గంగా స్నానం కంటే ఇదే గొప్పది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా ఈ మాట మీరు గంగాలో స్నానం చేయడానికి వెళ్ళారనుకోండి, పురోహితుడు చెప్పడు. పురోహితుడు ఏమని చెప్తాడు, ఈ గంగ స్నానం చేస్తే నీకు మహాపుణ్యం వస్తుందని చెప్తాడు. ఎందుకంటే ఆ సందర్భం అలాంటిది. అంతేగాని అక్కడ ఈ గంగా స్నానం కంటే సత్సంగం అనే స్నానం గొప్పదైనా ఆయన ఎందుకు చెప్తాడు, ఆయన చెప్పడు, ఆయన చెప్పడు. మీరు హోటల్కి వెళ్ళి మంచి స్పైసీ బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా ఉన్న స్పైసీ బిర్యానీ తింటే అనారోగ్యం చేస్తుందని చెప్తారు వాళ్ళు, చెప్పరు. కొలెస్ట్రాల్ వస్తుందని వాళ్ళు చెప్పరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు చెప్తాడు. కాబట్టి ఎక్కడ సందర్భాల్లో అక్కడ చెప్పి ఇది చెప్తారు. కాబట్టి మనం తెలుసుకోవాలి. ఎనీవే, కాబట్టి గంగా స్నానం కంటే, సకల నదుల యందు చేసే స్నానం కంటే గీతా స్నా సకృద్ గీతాంభసి స్నాత అనే కూడా శ్లోకం ఉంటుంది. ఒక్కసారి గీత అనే సత్సంగంలో స్నానం చేస్తే వీడు మహాపవిత్రతో వచ్చేస్తుంది. కాబట్టి అలాగంటే కళ్యాణము ఆత్మనిష్ట, ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట అనే ఈ ధ్యానయోగము, దీనిని మించిన కళ్యాణము మరొకటి లేదు. కాబట్టి అసలు ఆ ప్రశ్నే పొసగదు. కర్మ వదిలిపెట్టేశాడే, పూజలు ధ్యానాలు వదిలిపెట్టేశాడే,
ఏదో ఆత్మని పెట్టి కూర్చున్నాడు, అది లేకుండా ఇది లేకుండా అయిపోతుందేమో అనే ప్రశ్నయే పొసగదు. ఎందుకంటే ఆ కర్మలో ఎంత కళ్యాణం ఉన్నదో, ఆ దేవతోపాసనలో ఎంత కళ్యాణం ఉన్నదో, అంతకంటే ఎక్కువ కళ్యాణము, అంత అదంతా ఉండే అంతకంటే కూడా ఎక్కువ కళ్యాణము, మంగళము, పవిత్రత ఇదిగో ఈ ధ్యాన యోగమునందు గలదు. ఈ ప్రసక్తిని, ఈ శ్లోకాన్ని ఇంకొక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. శంకరాచార్యులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. బ్రహ్మసూత్ర భాష్యము అని లోకప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం. సాధారణంగా ఈ భాష్యాలు, టీకలు, వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు ఆరంభంలో ప్రార్థన ఒకటి చేస్తారు, దేవుణ్ణి ప్రార్థన చేస్తారు. కాళిదాసు కానీ, శంకరులు కూడా గీతా భాష్యానికి ముందు ఓ ప్రార్థన ఒకటి చేశారు. ప్రతి సందర్భంలోనూ ప్రార్థన ఒకటి చేస్తారు. కానీ బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రార్థన లేదు. ఏ ప్రార్థన లేదు, డైరెక్ట్గా ఆరంభమే ఆత్మనిష్ట గురించి మాట్లాడేశారు. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహ అని మొదలైపోతుంది బ్రహ్మసూత్ర భాష. దీని మీద కొంతమంది అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఏమిటండి ఇది, దేవుణ్ణి ప్రార్థించకుండా భాష్యం రాశారు ఏమిటి శంకరాచార్యులు? దేవుణ్ణి ప్రార్థించకుండా రాసిన ఈ భాష్యాన్ని చదవచ్చా మన అవసరం, దీనికి పవిత్రత ఉందా అని ఒక అభ్యంతరాన్ని లేవనెత్తారు. దాని మీద సమాధానం ఏంటంటే, అయ్యయ్యో మీరు పొరపడ్డారండి, మీరు తెలుసుకోలేకపోయారు, ఆయన దేవుడి కంటే దేవుడు ఆత్మయ బాబు, ఆత్మక ఆత్మదేవుడి కంటే వేరే దేవుడు ఎవడూ లేనేలేడు. అసలు ఆత్మదేవుడే, ఎన్ని రూపాలలో మీరు దేవుణ్ణి ఆరాధించినా ఆత్మదేవుణ్ణే అన్ని రూపాల్లో ఆరాధిస్తున్నారు, ఆత్మదేవుడే. అటువంటి ఆత్మదేవుణ్ణి ఆయన స్మరిస్తుంటే, ఆత్మ పూర్ణము అని ఆయన ప్రస్తావన చేస్తుంటే ఇది చాలదండి ప్రార్థన కంటే. ఇంతకంటే పెద్ద ప్రార్థన ఇంకేముంటుంది? ఇంక వేరే ప్రార్థనే ఉండదు. ఇప్పుడు ఇలా భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాత్మా, నాకు ఏదైనా మీరు ఓ చక్కటి ఉపాసన కానీ లేకపోతే ఓ పుణ్యకర్మ కానీ ఉపదేశం చేయండి అని అడిగితే, ఈ ఉపదేశం చేయమని అడుగుతున్నది ఎవరు? నేను. ఆ నేనంటే ఏమిటో తెలుసుకో అని చెప్పేవాడు. ఆ మాట వినేసి బయటకు వచ్చి నేను ఏదో దేవుడి గురించి ఉపదేశించవయ్యా అంటే ఆయన ఇలా చెప్పాడు ఏమిటి అని అన్నారనుకోండి, అది తెలియని మాటది, తెలుసుకోలేని చెప్పిన మాట కానీ మరొకటేం కాదు. ఎందుకంటే ఆ నేను ఎక్కడి నుంచి పుడుతోందో, ఆ నేను యొక్క ఉత్పత్తి స్థానం ఏదైతే ఉంటుందో అదే దేవుడు అంటే. ఇప్పుడు గంగ ఎక్కడి నుంచి పుడుతోంది, గోదావరి ఎక్కడి నుంచి పుడుతోంది? గోదావరిలో స్నానం చేసే సంతోషపడతారా? పడరు. గోదావరి ఎక్కడి నుంచి పుడుతోంది? నాసికా త్రియంబక్, అక్కడికి వెళ్ళి స్నానం చేసేస్తారు. గంగలో స్నానం చేసి సంతోషపడరు, గంగ గంగోత్రిలో పుడుతోంది, అక్కడికి పోయి స్నానం చేసేస్తారు, గోముఖానికి పోయి. మరి నేను నేనుతోటి కదా మీరు లోక వ్యవహారాలు అన్నీ చేస్తున్నారు రోజంతా, ఈ నేను ఎక్కడి నుంచి పుడుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా అండి? ఈ నేను లేనిదే ఏదీ లేదు. అసలు మొత్తం జాగ్రత్త అవస్థలో సంసారం పుణ్యమైనా పాపమైనా మంచైనా చెడైనా అన్నీ నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ నేను నిద్రలో లేదు, అది ఒకప్పుడు ఉంది మరొకప్పుడు లేదు. ఎక్కడి నుంచి నేను పుడుతోంది? ఆ నేను యొక్క ఆరిజిన్, మూల స్రోతస్సు, అది ఉద్భవించిన స్థానము, దాన్ని సంస్కృతంలో ఉద్గమ స్థానము అంటారు. ఉద్గమ స్థానం, గంగానది యొక్క ఉద్గమ స్థానం ఏమిటి? గోముఖం. గోదావరి యొక్క ఉద్గమ స్థానం ఏమిటి? నాసికా త్రియంబక్. నేను యొక్క ఉద్గమ స్థానం ఏమిటి? పరబ్రహ్మ, ఆత్మ, పరబ్రహ్మ దేవుడు, అదే ఆత్మదేవుడు. అబ్బో అంతటి ఆత్మదేవుణ్ణి స్మరిస్తే ఇంకా వేరే, ఇంతకంటే వేరే ప్రార్థనలు ఏముంటాయి? కాబట్టి బ్రహ్మసూత్ర భాష్యానికి శంకరులు సర్వోత్కృష్టమైనటువంటి ప్రార్థన చేసి మొదలుపెట్టారు అని మహాత్ములు సమాధానం చెప్తారు. కాబట్టి కళ్యాణము అంటే గీతని శ్రవణం చేయటం, శ్రవణం చేసిన దాన్ని మననం చేయటం, ధ్యానం చేసుకోవడం, అభ్యాసం చేయడం, నిశ్చలంగా మనస్సు నిశ్చలము, దేహము మనస్సు రెండు నిశ్చలమైపోతాయి, కేవలము శుద్ధ సచ్చిద్రూపంగా వీడు నిలిచి ఉంటాడు. స్వామి రామసుఖదాస్జీ మహారాజు చోట అంటారు, ఏమంటారంటే, చూడు ఈశ్వరుని యొక్క ఉపాసన ఉన్నది, మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు జపం చేయొచ్చు, చాలా పవిత్రమైన కార్యం. లేదా చుప్, అన్ని భావనలని, సంకల్పాలని, ఆలోచనలని విదిలిపెట్టేసి
సైలెన్స్, టోటల్ సైలెన్స్, నిశ్చలం అయిపోతుంది మనస్సు. దాన్నే ఆత్మనిష్ట అంటారు. అది ఈ రెండింటిలో ఏది గొప్పది అని ఓ ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి ఆయన ఏమన్నారంటే, చూడండి, ఈశ్వరుని యొక్క నామాన్ని జపించటము ధ్యానించటము చాలా గొప్పది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఈ నిశ్చల ఆత్మనిష్ట గలదే ఏదైనా దాని తర్వాతే, అది సర్వోత్కృష్టమైనది, అంతకు మించింది మరొకటి లేదు అని చెప్తారు. అంతే, అంచేతనే మనం కూడా ఏదైనా ధ్యానం చేసేప్పుడు అప్పుడు ఓంతో ప్రారంభం చేస్తాం. ఓం నమశివాయ అంటాం. ఆ ఓం, ఓంకి ముందే ఉందండి నిశ్శబ్దం. ఓం అయిన వెంటనే ఉందండి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే తత్వము. ఆ నిశ్చల నిష్ట ఆత్మనిష్ట అదే తత్వం, అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మయే మీరు ఆ స్థితికి చేరుకోలేని సందర్భంలో సగుణంగా నమశివాయ, శివ అనే సగుణ రూపాన్ని పొందితే, నేను ఆ సగుణ పరబ్రహ్మ, సగుణ బ్రహ్మ కంటే భిన్నంగా నేను జీవుణ్ణి నిలిచి ఉన్నాను కనుక నేను ఆయనకి నమస్కారం చేస్తున్నాను అనే మాట వస్తుంది. కాబట్టి ఆ నిశ్శబ్ద నిశ్చల స్థితిలో భేదమే లేదు. భేదం వచ్చినప్పుడు శివుడికి నమస్కారం, ఆయన శివుడు, నేను భక్తుణ్ణి, నేను ఆయనకి దండం పెడుతున్నాను. భేదమే లేకపోతే అది సర్వోత్కృష్టమైన స్థితి. కాబట్టి అటువంటి కళ్యాణము మరొకటి లేదు. ఆ కళ్యాణాన్ని ఎవడైతే అనుష్ఠిస్తాడో జీవితంలో, వాడు దుర్గతిని పొందుట, అంటే ఇది విడిచిపెట్టేసి అది పట్టుకోలేక కింద పడిపోయి ఏదేదో అయిపోయి అలాగంటి దుర్గతిని పొందుట అనే ప్రసక్తియే లేదు, సుతరాము లేదు అని శ్రీకృష్ణుడు ఒక పెద్ద భరోసాని ఈ శ్లోకంలో ఇస్తున్నారు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి. ఆ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకుని ఎప్పుడూ కూడా కళ్యాణకరములైన కార్యాలనే చేయాలి తప్పిస్తే, అమంగళములైన పనులను ఏ రూపంగానూ మనసా వాచా కర్మణ చేయకూడదు. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి హాని కలుగుగాక, వాడు నష్టపడుగాక అని మీరు అనుకున్నారనుకోండి, అది మనస అమంగళాన్ని చేసినట్టే. కాబట్టి అలా అనుకోకూడదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత భగవంతుడు ఎవళ్ళకి విజయాన్ని ఇస్తే దాన్ని మనం స్వీకరిస్తాము అని అనుకోవాలి, కానీ వీడు ఓడిపోవాలి కాక అని అనుకోకూడదు. ఎందుకు అనుకోవాలి మనం? ఎందుకు అనుకోవాలి? ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఓటు వేసేసి వచ్చేస్తాం. భగవంతుడు ఏ రిజల్ట్ ఇస్తే అది స్వీకరిస్తాం. అంతేకాని మనం పూచీ పట్టుకుని వీడు ఓడిపోవాలి అని అన్నారంటే మానసికంగా అది హాని, ఒక అమంగళాన్ని మనం స్మరించినట్టే. అలా చేయకూడదు. వాగ్రూపంగా అమంగళాన్ని పలుకనే రాదు. చేతులతోటి పని చేసేప్పుడు అమంగళ కృత్యాన్ని చేయనే రాదు. ఎప్పుడూ కళ్యాణకరములైన తలపు, కళ్యాణకరమైన వాక్కు, కళ్యాణము చేష్ట అలా ఉండాలి. అప్పుడు వాడు తన స్వరూపభూతమైన ఆత్మ పరమ కళ్యాణము దాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు. కాబట్టి జీవితంలో అన్ని లెవెల్స్లోనూ కళ్యాణాన్ని మనం అనుష్ఠించే ప్రయత్నం చేయాలి. మన జీవితంలో మనం కళ్యాణాన్ని ఆవిష్కరించుకోవాలి. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టేసి దేవుడికి కళ్యాణం చేసేసి మేము కృతార్థం అయిపోవాం అనుకోకూడదు. శ్రీరాముడికి కళ్యాణం చేస్తారు ఎందుకు? శ్రీరాముడికి కళ్యాణం తక్కువగా ఆయనకి కళ్యాణం చేస్తారా? కాదు, మన కోసం మన జీవితంలో కళ్యాణము ఉండాలి. శ్రీరాముడు కళ్యాణం చేసుకుని ఆయన ఏం చేశాడండి? ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని నుంచి తప్పుకోలేదు. ఆయన కళ్యాణం అయిన తర్వాత చేసిన పని అదే కదా. కళ్యాణం అయిన తర్వాత హనీమూన్కు వెళ్ళాడా? స్విట్జర్లాండ్కో లేకపోతే హాంకాంగ్కో హనీమూన్కు వెళ్ళాడా? వెళ్ళలేదు. ధర్మము, ధర్మాన్ని పాటి పితృవాక్య పరిపాలన కోసం అడవికి పోయాడు పాపం ఆయన. ఆ విధంగా అది కళ్యాణం అంటే. ఆ విధంగా సీతారాముల కళ్యాణము అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు కూడా చూడండి, ఒక రూపంగా ఈశ్వరుని ఆరాధించిన సందర్భంలో ఆ రూపం నుంచి మనం ఏ స్ఫూర్తిని పొందాలి అని చూసుకోవాలి. అది చూసుకోవాలి. సీతారాముల కళ్యాణం మనం చేసుకున్నాము అంటే, సీతాదేవి
ఆవిడ మహాపతి వ్రత. ఎంతటి కష్టం వచ్చినా అలా సహనంతో అలా ఉండిపోయింది ఆవిడ. ఎన్ని దుఃఖాలు వచ్చినా ఆవిడ కంప్లైంట్ చేయలేదు. అలాగా సహనమూర్తి, పృథివీది పృథివీ భూదేవికి సహనం ఇంకా ఏమైనా తక్కువ ఉందేమో కానీ అంతకంటే ఎక్కువ సహనం సీతాదేవి చూపించింది. రాముడు ఎంత కష్టం వచ్చినా ధర్మం తప్పలేదు, తన స్వార్థం చూసుకోలేదు, సర్వస్వాన్ని త్యాగం చేసేసి తండ్రి మాటను నిలబెట్టడానికే అడవికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు సీతారాముల కళ్యాణం మనం చేస్తున్నాము అంటే ఆ రాముడి నుంచి మనం ఎటువంటి స్ఫూర్తిని పొందాలి? పితృవాక్య పరిపాలనము, ధర్మ మార్గము నుండి ఒక అంగుళం కూడా ప్రక్కకు వెళ్ళకుండుట, సీతాదేవి నుండి స్ఫూర్తి, ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టాలు వచ్చినా అలా సహనాన్ని కలిగి ఉండాలి తప్ప సహనాన్ని కోల్పోరాదు, చిందులు వేయరాదు. ఇది మనం ఆ స్ఫూర్తిని తీసుకుంటూ సీతారాముల కళ్యాణం చేస్తే ఆ కళ్యాణానికి ప్రయోజనం. కానీ మీరు ఊరికే అలా మెకానిక్ యాంత్రికంగా ప్రతి ఏడాది చేస్తున్నాం కదా, ఈ ఏడాది చేద్దాం కానివ్వండి, అక్కడికి అది అయిపోతే ఒక కార్యక్రమం అయిపోతే వెళ్ళి మనం భోజనాలు విజేసి విషయాన్ని తీసుకోవచ్చని యాంత్రికంగా చేసేసారనుకోండి, అదంతా కూడా పెద్ద విలువ ఏమి ఉండదు. ఏదో ఉంటుంది విలువ, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మకి సత్ఫలితం ఉంటుంది, మంచి కర్మకి మంచి ఫలం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఆ స్ఫూర్తి లేని కర్మ అది చాలా అల్పమైన ఫలాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది. కాబట్టి కళ్యాణము అంటే అర్థం, దాని యొక్క సమగ్రమైన అర్థాన్ని నేను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి మనం కళ్యాణము జీవితంలో అనుష్ఠానానికి తెచ్చుకోవాలి, అప్పుడు మనకి దుర్గతి అనేది అసలు దరిదాపులో ఎక్కడా ఉండదు. తర్వాత శ్లోకం, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాన్ గేహే యోగభ్రష్టోభిజాయతే. మీరు భ్రష్ట అనే మాట వినుంటారు, ఎవరి మీదైనా పిల్లవాడు సరిగ్గా చదువుకోకపోతే పూర్వం వాళ్ళు ఒరే భ్రష్టుడా అని పిలిచేవారు, అవునా? మీరు ఎప్పుడైనా ఉన్నారా? వాడు భ్రష్టుడు అయిపోయాడండి అని అంటారు. వాడు ఏదో ప్యాకెట్ ఆడుతూ డబ్బు తగలబెట్టాడు అనుకోండి, భ్రష్టుడు అయిపోయాడండి. అలాగే వ్యసనాల బారిన పడి డబ్బు తగలబెట్టుకుంటే వాడిని కూడా ఈ గుర్రాల పందాలు అవి కాసి వాడు భ్రష్టుడు అయిపోయాడండి అని పదాన్ని వాడతారు. అంటే భ్రష్టుడు అంటే జారిపోయాడు అని అర్థం. భ్రంశ అంటే జారిపోవుట, జారిపోయిన వాడిని భ్రష్టుడు అంటారు. ఒకసారి ఒక ఆయన, నేను చాలా కాలం క్రితం, ఇప్పుడు ఆయన జీవించి కూడా లేరు, ఓ పెద్ద మనిషి ఉండేవారు, నేను ఆయనతో కలిసి కాచిగూడ చౌరాస్తాలో ఏదో పుస్తకాల షాప్ కోసం నేను నడిచి వెళ్తున్నాను, ఫుట్పాత్ మీద నడుస్తున్నాను, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట నాకు సడన్గా గుర్తుకొచ్చింది. కాచిగూడ చౌరాస్తా అంటే చాలా పెద్ద జంక్షన్ కదా అది. ఆయన అక్కడ బిల్డింగ్ ఒకటి ఉంది, అక్కడ 5 అంతస్తుల భవనం. ఆ రోజుల్లో 5 అంతస్తుల భవనాలు ఏవో ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ అలా ఉండేవి, ఇప్పటిలాగా ప్రతి గల్లీలోనూ పెద్ద పెద్ద భవనాలు ఉండేవి కావు, అప్పుడు మామూలు హౌసెస్ ఉండేవి. ఈ 5 అంతస్తుల భవనం చూడమన్నాడు, చూసిన అబ్బా ఎంత గొప్ప భవనం, ఇది నాదే ఒకప్పుడు అన్నాడు. ఆయన సత్యమే చెప్పాడు, అది ఒకప్పుడు ఆ భవనం అయిందే. కోర్టు ఆ రోజుల్లో కోర్టు ఖరీదు 1 కోటి 2 కోట్లు ఉన్నాయి, ఈ రోజుల్లో అయితే 10 కోట్లు ఉన్నా నేను ఆశ్చర్యపడ్డాను, ఆ భవనం ఒకప్పుడు నాదే అన్నారు ఆయన. ఆయన సత్యమే చెప్పారు, నేను ఆశ్చర్యపోయాను, మరి ఇప్పుడు ఎవరు, ఇప్పుడు నాది కాదు. ఏమైందండి అమ్మేయడం అయిపోయింది, ఎందుకు అమ్మేశారండి అంటే నేను పేకాట్లో అది పోగొట్టుకున్నాను అని చెప్పారు. దాన్ని బట్టి ఆయన ఎంత పేకాట ఆడేశాడో మీరు ఆలోచించుకోండి, ఎన్ని రౌండ్లు ప్యాకెట్ ఆడేస్తే అంత ధనాన్ని పోగొట్టుకుని ఉంటాడు. అటువంటి వాడిని ధనభ్రష్టుడు అంటారు. ఆయన ఏం చేసేవారంటే పొద్దున్నే భార్య ఇడ్లీలు తయారు చేసి ఇచ్చేది, ఓ ఇన్ని ఇడ్లీలు, అవి ఓ గిన్నెలో పెట్టుకుని ఆయన మార్కెట్లో ఆ కాలనీలో సప్లై చేసి ఓ 10 రూపాయలు సంపాదించేవారు. అంటే ధనభ్రష్టుడి స్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఈయనకి పట్టిన దుర్గతి
ఈయనకి ఈ ఆవిడకి కూడా దీంతో పాటు ఆవిడ ఆవిడ గకటాడలేదు. ఆవిడకి ఎందుకు పట్టాలి? ఆ కష్టం పొద్దున్నే లేచి పప్పు రుబ్బి ఇడ్లీ చేసి ఉళ్ళో వాళ్ళకి తను తినకుండగా ఎందుకు? వైశిష్యుడి డూ దట్. ఈయన్ని పెళ్ళాడినందుకు ఆవిడికి తప్పలేదు. చూసారా, ధనభ్రష్టుడు అతను దుఃఖపడతాడు, చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దుఃఖపడతాడు. ఒక ఆయన తహసీల్దార్గా పనిచేసేవాడు ఒకప్పుడు. ఆయన మీద ఏవో కరప్షన్ కేసులు వచ్చి ఆయన్ని తీసేశారు, తహసీల్దార్ పదవి నుంచి తీసేశారు. ఆయన, మీరు ఎవరన్నంటే, నేను తహసీల్దార్ని, ఇప్పుడు కాదు ఒకప్పుడు తహసీల్దార్. అటువంటి వాళ్ళని అధికార భ్రష్టులు అంటారు, పదవీ భ్రష్టుడు. ఎప్పుడైనా విన్నారా? పదవీ భ్రష్టుడు. పదవి పోగొట్టుకున్నాడంటే ఇక ఎవళ్ళు దండం కూడా పెట్టరు. దండం పెడదామనుకుని ఇప్పుడు ఇంక తహసీల్దార్ కాదు ఆయన తీసేశారట అంటే పెట్టడం మానేస్తుంది, ఆ పెట్టి దండం కూడా పెట్టడం. కాబట్టి లోకల్ కర్మభ్రష్టుడు అని ఉంటాడు. కర్మభ్రష్టుడు అంటే ఎలాగంటే, ఇప్పుడు మీరు ఏదో అష్టోత్తర శతనామ పూజ ఏదో మొదలుపెట్టారనుకోండి. మొదలు పెడితే 50 నామాల దాకా పూజ చేశారు. ఈ లోపల ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రమ్మంటున్నారు అని ఏదో ఫోన్ వచ్చింది. ఇంక పూజ చేసే టైంలోకి వెళ్ళిపోయారనుకోండి, అబ్బా చాలా తప్పండి. అలా కర్మభ్రష్టుడైపోయాడు ఆయన, చేస్తూ చేస్తున్నటువంటి కర్మని భ్రష్టు చేసి వెళ్ళిపోయాడే అని ఎంత తప్పండి. అది సత్యనారాయణవ్రతంలో మీ కథలు వినే ఉంటారు. ఆయన వ్రతం అంతా చేసి ప్రసాదం తినకుండా వెళ్ళిపోతే కర్మభ్రష్టుడైపోయి అంతా పోగొట్టుకున్నాడు అని విని ఉంటారు. కాబట్టి కర్మభ్రష్టుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏమవుతాడు? నష్టపోతాడు. అలాగే ఈ వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు. నేను ఏ భ్రష్టులు ఉన్నారో కొన్ని భ్రష్టుని చెప్తున్నా. ఈ వెయిట్ వాడు బరువు ఎత్తుతాడు అనమాట. 100 kgs బరువు ఎత్తాడు అనుకోండి, అతనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ అది ఎత్తపోయి వేద వేసుకున్నాడు అనుకోండి, ఒక ఆయన అలా వేద వేసుకున్నాడు, అది ఎత్తితే అలా ఎత్తి పట్టుకోవాలి, కొద్దిసేపు అలా పట్టుకోవాలి, కొన్ని సెకండ్లో ఎంతో అలా పట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు గంట కడతారు, అప్పుడు కింద పెట్టాలి. కింద వేగంగా పడేసినా పర్వాలేదు, కానీ ఆ గంట కొట్టి లోపల దీన్ని ఆ పట్టుకోలేక మీద వేసుకున్నాడు ఆయన. అది పడి దాని కింద ఈయన పడ్డాడు. అప్పుడు ఇద్దరో ముగ్గురో వచ్చి అది బయటికి లాగి అప్పుడు ఈయన్ని తీసుకెళ్ళి అంబులెన్స్లో వేసి హాస్పిటల్లో పారేశారు. గోల్డ్ మెడల్ రావాల్సింది, ఇప్పుడు ఏమైంది? హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాడు. అంటే ఆ వెయిట్ జారిపోతే దాని కింద పడి నలిగిపోతాడు. మరి అలాగే ఎక్కడ చూసినా భ్రష్టుడు పని ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఏ భ్రష్టుడైనా, ఇక ఉపాసనా భ్రష్టుడు అని ఒకడు ఉంటాడు, వాడు ఉపాసన మొదలు పెడతాడు, ఆ దేవతని సంతోష పెడతాడు. ఇంత ఉపాసన చేస్తే ఆ దేవత సంతోషించి వాడికేమో అనుగ్రహం చూపిస్తుంది. వీడు ఉపాసన సగంలో మానేశాడు అనుకోండి, ఆ దేవత వీడిని అనుగ్రహించడం మానేసి, అనుగ్రహించడం మాట దేవుడు అడుగు, వీడి మీద శిక్ష కూడా వేస్తుంది. ఎలా నువ్వు నన్ను ఉపాసన చేస్తానని అన్నావు, మధ్యలో వదిలిపెట్టేస్తావా, నీ సంగతి చూస్తానుండు అని శిక్ష కూడా వేస్తుంది. ఆ ఉపాసన భ్రష్టుడు. చాలామందికి ఆ భయం ఉంటుంది కదా. ఇప్పుడు దేవతకి ఏదో పూజ ఏదో చేస్తాను, లేకపోతే ఏదో ఏదో అంటారు, నేను ఈ రకమైన పూజ సమర్పిస్తాను అని వీడు ఏదో పూజ చేసుకుని అని ఓ మాట అనుకుని తీరా టైం ఇచ్చిన తర్వాత చేయకపోతే భ్రష్టుడు అయ్యాడు అనుకోండి, సగం చేసి అసలు చేయక వాడు నష్టపోతాడని లోకంలో ఒక అభిప్రాయం. అలా ఎక్కడ చూసినా భ్రష్టుడు అంటే వాడు తప్పనిసరిగా నష్టపోతాడు. ఎక్కడ చూసినా లోకంలో అయినా అలాగే ఉంది, కర్మైనా అంతే, ఏదైనా అంతే. ఆఖరికి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, సపోజ్ ఏదైనా జ్వరం ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్ గారు యాంటీబయాటిక్ అని మందు రాసిస్తారు. వాళ్ళు చెప్తారు, చూడండి రోజుకు 2 టాబ్లెట్లు చొప్పున 5 రోజులు వేసుకోండి అని చెప్తారు. మీరు 10 టాబ్లెట్లు కొనుక్కొచ్చి ఓ 3 రోజులు వేసుకున్నారనుకోండి, 3 రోజులు 6 రోజులు వేసుకున్నారనుకోండి, వేసుకుంటే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, మిగతా 4 రోజులు ఇంకెందుకు లేని మానేశారనుకోండి, మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. అలా సగంలో వదిలిపెడితే మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. కాబట్టి 10 వేసేసుకోవాలి, అలా మధ్యలో వదిలిపెట్టకూడదు. ఈ రకంగా ఏ సందర్భమైనా, లోకంలో అయినా, కర్మలో అయినా, ఉపాసనలో అయినా, వాడు కనుక భ్రష్టుడయ్యాడంటే ఇంకా భ్రష్టుడే, పడిపోవడమే. మీరు ఈ పద్యం విన్నారా ఎప్పుడైనా? ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి హిమాద్రి
అంటే అస్తో ఆయనకు వచ్చు బాలనరసయ్య గారికి వచ్చు ఆ పద్యం. ఆ పద్యం ఏంటంటే గంగాదేవి గంగాదేవి పడిపోవడం ప్రారంభించింది. గంగాదేవి అంటే సాక్షాత్తు శ్రీహరి పాద పద్మములు ఎందు పుట్టినటువంటి గంగాదేవి పడిపోవడం ప్రారంభించింది. ఆ పడిపోవడం ఆకాశం స్వర్గం నుంచి పడింది. ఎక్కడ పడింది? పడ్డం శివుడు నెత్తి మీద పడింది. పోనీ అక్కడ ఉండొచ్చుగా, శివుడు నెత్తి మీద అంటే చాలా గొప్ప మహిమ, అక్కడ ఉండొచ్చు కదా. అక్కడ ఉండలేదు, ఇంకా పడిపోవడమే. అక్కడి నుంచి హిమవత్ పర్వతం మీద పడింది, అక్కడి నుంచి మైదానంలో పడింది, అక్కడి నుంచి సముద్రంలో పడింది, అక్కడి నుంచి పాతాళంలో పడింది. ఆ పడ్డం ఇంకా పాతాళం దగ్గర. అంచేతనే ఆఖరిని ఆ పద్యం ఆఖరిని ఏముంటుందంటే పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు. ఆ భ్రష్ట అనే పదం కోసం చెప్పా. ఒకటి భ్రష్టుడేంటే ఇంక పడిపోవడం. ఇది భ్రష్టుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఏ భ్రష్టుడైనా సరే మనం ధ్యాన యోగం మొదలుపెట్టాము, ఇది ఓ కొలిక్కి రాలేదు, ఆత్మసాక్షాత్కారం కలగలేదు, ఇంకా జీవభావంలోనే ఉండిపోయాడు, తానే దేవుడని ఇంకా తెలుసుకోలేకపోయాడు, అది అనుభవానికి రాలేదు. విన్నాడు, చదువుకున్నాడు, కానీ అనుభవానికి రాలేదు. అటువంటప్పుడు వీడిని ఏమంటారు? యోగ భ్రష్టుడు అంటారు. మరి లోకంలో ఎక్కడ చూసినా భ్రష్టుల జాబితా చూస్తే ఏమీ ఉత్సాహకరంగా లేదు కదా. ఈ యోగ భ్రష్టుడు ఏమై ఎక్కడికి పడిపోతాడు అంటే, యోగ భ్రష్టుడు ఒక్కటి ఎక్సెప్షన్, అపవాదము. యోగ భ్రష్టుడు మాత్రం అపవాదము, ఎక్సెప్షన్ అంటే మినహాయింపు. ఎందుకని? యోగ భ్రష్టుడు కిందకి పడ్డం పైకి లేస్తాడు, అది ప్రత్యేక. కాబట్టి నేనేం చేశానంటే భ్రష్టులందరినీ చూపించి, చూడండి ఈ జాబితాలో చేరని భ్రష్టుడు ఒకడు ఉన్నాడు, కాబట్టి మనం దేవుణ్ణి, దేవుడా కనీసం యోగ భ్రష్టునైనా నన్ను చెయ్యని కోరుకున్నా తప్పులేదు. ఎందుకంటే యోగ భ్రష్టుడు ఉన్నాడే అబ్బో, వీడు చాలా అభివృద్ధికి వచ్చేస్తాడండి. ఇప్పుడు ఉదాహరణ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక 1 వీక్ యోగాసన కోర్సు పెట్టారనుకోండి, 1 వీక్, ఈ 1 వీక్ ఒక వారం రోజులు చేసేస్తే మీకు మంచిగా బలంగా ఆరోగ్యంగా ఉంటారు అని పెట్టారనుకోండి. మీరు రోజు వెళ్ళడం ప్రారంభించారు, 5 రోజులు చేసి ఏదో పని మీద ఇంకా 2 రోజులు వెళ్ళలేకపోయారు, మీకు ఆరోగ్యంగా ఉంటారా అనారోగ్యంగా ఉంటారా? ఆరోగ్యంగానే ఉంటారు, అనారోగ్యంగా ఏమి ఉండదు, ఆరోగ్యంగానే ఉంటారు. ఆ యోగంలో ఉందా మహిమ? యోగం తప్ప ఏదైనా భ్రష్టు అంటే ఇంక పడిపోవడమే, పాతాళం దాకా పడిపోవడమే. కానీ యోగంలో మటుకు భ్రష్టుడయ్యాడంటే పైకి వస్తాడు, ఆ మహిమ అలాంటి. కాబట్టి యోగ భ్రష్టుడు అయిపోతే నేను సర్వనాశనం అయిపోతానేమో, ఉభయ భ్రష్టుండి అయిపోతానేమో అని నువ్వు భయపడకు. ఎందుకంటే యోగ భ్రష్టత్వం అనేది ఇది మిగతా భ్రష్టుడలాంటిది కాదు. మరి ఏమిటి యోగ భ్రష్టుడు అంటే? ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్. ఇప్పుడు కర్మ చేసుకున్నాడు, కర్మలో సగంలో కర్మను భ్రష్టుడయ్యాడు అనుకోండి, ఏమవుతాడు? కర్మ ఫలం ఏమీ దక్కదు, పైగా అపరాధం, అపరాధం హాని కూడా కలుగుతుంది. కర్మభ్రష్టుడైతే చాలా కష్టం. కానీ కర్మ కనుక సక్సెస్ అయిందనుకోండి ఏమవుతుంది? పుణ్యలోకం వస్తుంది. ఈ యోగ భ్రష్టుడికి పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళకి ఏ లోకాలన్నీ వస్తాయో అవి వీడికి వస్తాయి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన పెద్ద యజ్ఞం చేస్తున్నారనుకోండి, నేను ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి, ఆయన యజ్ఞం సగంలో విధులు పెట్టేశాడా, ఆయనకి ఏమీ దక్కదు, ఉన్నది కూడా ఊడిపోతుంది. కానీ నాకు ధ్యానం సగంలో పోయి చెదిరిపోయింది అనుకోండి, నాకు ధ్యాననిష్ట రాకుండానే నేను ప్రాణాలు విధులు పెట్టాననుకోండి, ఆయన యోగం యజ్ఞం పూర్తి చేస్తే ఎక్కడికి పోతే వెళ్తాడు? పుణ్యలోకానికి వెళ్తాడు. అక్కడ నన్ను చూస్తాడు ఆయన, నేను ఉంటాను అక్కడ. ఏమిటిరా నీ యోగం సిద్ధించుకోలేదు కదా నువ్వు ఇక్కడికి వచ్చేసి. మరి యోగం అంటే అదే రహస్యం. యోగం అంటే చాలా స్పెషల్. అది యోగ భ్రష్టుడు అంటే, సాధారణంగా భ్రష్ట శబ్దము నిందావాచకం, కానీ దాని ముందు యోగా పెట్టేస్తే నిందావాచకం కాదు, అది
అది స్తుతి వాచకం, స్తోత్రం అయిపోతుంది. అంత మహిమ యోగానికి ఉన్నది. ఒకప్పుడు చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెగ్గాడు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి పోటీ చేసి నెగ్గాడు అనుకోండి, ప్రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ పోటీ చేసాడు అనుకోండి, నెగ్గకపోయినా సభల్లోనూ అక్కడ ఎవరిని పరిచయం చేస్తారంటే వీరండి చాలా గొప్పవారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి పోటీ చేశారండి అని గొప్పగా పరిచయం చేస్తారు, నెగ్గకపోయినా సరే. ఎందుకంటే పోటీ చేస్తేనే అంత. అదే ఎమ్మెల్యేకి పోటీ చేశారనుకోండి, నెగ్గలేదు ఓడిపోయారనుకోండి, అయ్యా వీరండి చాలా మహాత్ములు ఎమ్మెల్యే ఓడిపోయారని అంటే ఆయన అవమానం చేశారని కూడా అనుకుంటాడు. అలా ఎవరో అందరు. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే పోటీ చేస్తుందా, నెగ్గకపోయినా పర్లేదు. అప్పట్లో శేషన్ పోటీ చేశారు. ఆయన అడిగారు, ఎందుకు పోటీ చేస్తున్నావయ్యా, నువ్వు నెగ్గవు కదా. నెగ్గడు ఆయన, ఎవళ్ళు సపోర్ట్ చేయలేదు ఆయన, ఎవరో 60 మంది సపోర్ట్ చేశారు. నెగ్గడు, నేను నెగ్గవు కదా ఎందుకు చేస్తున్నావు అంటే, నెగ్గనని నాకు తెలుసు కానీ పోటీ చేయటమే ఒక మర్యాద, ఒక ఆనర్, ఒక రెస్పెక్ట్ అంతే. కాబట్టి ఈ యోగ భ్రష్టత్వము చాలా గొప్పది. యోగం మీరు అలా అనుష్ఠిస్తూ ఉండండి. దాంట్లో అంటే అసలు భ్రష్ట అనే మాట అర్జునుడు అడిగాడు కాబట్టి శ్రీకృష్ణుడు పెట్టాడు అక్కడ. దీంట్లో అసలు భ్రష్టమయ్యే ప్రసక్తే లేదు. ఒకవేళ నువ్వు అన్నట్టుగా, ఈ అర్జునుడు అన్నట్టుగా జీవితంలో, ఈ జీవితంలో యోగం సిద్ధించలేదు అనుకోండి, ధ్యాన యోగం సిద్ధించలేదు, ఆత్మ సాక్షాత్కారం కలగలేదు, వీడు జీవన్ముక్తుడు అవలేదు అనుకోండి, ఏమీ నష్టం లేదు. అటు కర్మలు చేసిన వాళ్ళు మోక్షాన్ని, వాళ్ళకంటే ఎక్కువ పుణ్యలోకాలని వీడు పొందుతాడు. కర్మ చేసిన వాడు, పుణ్యకర్మ చేసిన వాడు స్వర్గంలో ఎంతకాలం ఉంటాడు, ఆ కర్మ ఖర్చు అయిపోయే వరకు ఉంటాడు. ఇప్పుడు 5-స్టార్ హోటల్లో రోజుకు 1000 రూపాయలు ఖరీదు అనుకోండి, వాడు డిపాజిట్ తీసుకుంటాడు. 5000 డిపాజిట్ చేసిన వాడు ఎంతకాలం ఉంటాడు, 5 రోజులు ఉంటాడు. 10000 డిపాజిట్ చేస్తే 10 రోజులు ఉంటాడు. 30000 డిపాజిట్ చేస్తే 30 రోజులు ఉంటాడు. అలాగే కర్మ చేసిన వాడు స్వర్గానికి వెళ్తే 5 రోజులు డిపాజిట్ లాంటిది కర్మ, 5 రోజులు అవగానే కిందకు వచ్చేస్తాడు. వెరాజ్ యోగభ్రష్టుడు స్వర్గానికి వెళ్ళాడంటే యోగభ్రష్టుడు వెళ్తాడు. యోగసిద్ధుడు స్వర్గానికి వెళ్ళడు. యోగసిద్ధుడే స్వర్గం ఆయన హృదయంలోనే ఉంటుంది, ఆయన దగ్గరికే వస్తుంది స్వర్గం. జీవన్ముక్తుడికి ఇంకా స్వర్గం లేదు, ఏం లేదు, పరబ్రహ్మ అయిపోతాడు, సర్వవ్యాపకమైన పరబ్రహ్మగా ఉండిపోతాడు. ఒకవేళ ఆ యోగసిద్ధి దొరకకపోతే స్వర్గానికి వెళ్తాడు. ఈయన స్వర్గానికి వెళ్తే ఈయన ఉండగానే, అక్కడ ఉండగానే ఈ కర్మ చేసిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఈయన మాత్రం అక్కడే ఉంటాడు. శాశ్వతీ సమా, శాశ్వత కాలము అంటే ప్రళయం వచ్చే వరకు, అంటే కలి కృత త్రేత ద్వాపర కలి అనే 4 యుగాలు కలిపి మహాయుగము అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే కల్పము, కల్పం పూర్తయితే కల్పాంతం ప్రళయం, అంతవరకు ఈయన అక్కడే ఉంటాడు, అక్కడికి వెళ్ళాడు. ఈ లోపల పుణ్యకర్మలు చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బిల్ గేట్స్ హోటల్కి వెళ్ళాడు అనుకోండి, 5-స్టార్ హోటల్కి, ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఇంక వెళ్ళక్కర్లేదు, ఆయన అక్కడే ఉండిపోవచ్చు, ఆ హోటలే కొనేసే ఇచ్చాయన. అలా అంత మహాపుణ్యాన్ని ఈ యోగ భ్రష్టుడు పొందుతాడు. ఇప్పుడు చెప్పండి, యోగ భ్రష్టుడు భ్రష్టుడా లేకపోతే ఉన్నతి పొందినవాడా? ఉన్నతి పొందినవాడు. కాబట్టి అయ్యో మేము యోగం చేస్తున్నాం, కర్మ లేదు, ఏమీ లేదు, కర్మని వదులుకున్నాం, మాకు ఇది జారిపోతే ఏమైపోతాం అనే శంకకే తావు లేదు అసలు. కాబట్టి యోగ ధనభ్రష్టుడు కాకూడదు, కర్మభ్రష్టుడు కాకూడదు, ఉపాసనా భ్రష్టుడు కాకూడదు, పదవీ భ్రష్టుడు కాకూడదు, ఏ భ్రష్టుడు కాకూడదు. కానీ యోగ భ్రష్టుడు అయినా ఏమీ పర్వాలేదు, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే అది యోగ భ్రష్టత్వంలో ఉండే గొప్పతనం. ఆ వాక్యాలు చూడండి, పుణ్యాత్ములు పొందే లోకాలు పొందేస్తాడు. వాళ్ళు పుణ్యం అయిపోయి వాళ్ళు వాపసు వస్తారు, కానీ ఈయన వాపసు రాడు. ఉషిత్వ శాశ్వతి సమాహ, శాశ్వత కాలం అక్కడే ఉంటాడు. తర్వాత పుణ్యం చేసుకున్నవాడు మళ్ళీ వాపసు వస్తాడు. వాపసు వస్తే ఇప్పుడు మనిషిగా పుడతాడా, లేకపోతే బుద్ధింకో, లేకపోతే వెలక పిల్లో ఎలా పుడతాడు అని ఓ ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏం చెప్పారంటే, చూడండి,
వీడి దగ్గరే ఎంత మిగిలి ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది పుణ్యం. ఇప్పుడు 5-స్టార్ హోటల్లో అయిపోయింది, బయటకు వచ్చాడు, ఇప్పుడు 3 రూపాయలు ఛాయ్ తాగుతాడా, 5 రూపాయలు ఛాయ్ తాగుతాడా, 10 రూపాయలు ఛాయ్ తాగుతాడా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? జేబులో డబ్బులు ఎన్ని ఉంటాయండి, జేబులో డబ్బులు ఎక్కువ, ఒకవేళ ఎక్కువ లేదనుకోండి 10 రూపాయలు ఉన్నాయనుకోండి 10 రూపాయలు ఛాయ్ తాగుతాడు, 4 రూపాయలే ఉన్నాయనుకోండి 3 రూపాయలు ఛాయ్ తాగుతాడు, ఇంకేం చేస్తాడు? అలాగే ఈ పుణ్యం చేసి కర్మ చేసి యజ్ఞమో పుణ్యమో ఏదో చేసిన ఆయన ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన వెంటనే వాపసు వచ్చేస్తే, ఎక్కువ పుణ్యం ఉంటే మనిషి అయిపోతాడు, తక్కువ పుణ్యం ఉంటే కుక్క పిల్లో ఎలక పిల్లో అయిపోతాడు. మరి ఈ యోగ భ్రష్టుడు మాట ఏమిటి? ఈయన అంత పుణ్యాన్ని అక్కడ శాశ్వత కాలం అనుభవించినా కూడా ఇంకా పుణ్యం చాలా మిగిలి ఉంటుంది ఆయనకి. ఆయన మళ్ళీ మనిషిగా పుడతాడు. ఏమంటే మనిషిగా ఎక్కడ పుడతాడు? స్లమ్లో ఎక్కడైనా పుట్టాడు అనుకోండి, ఓ పేదవాళ్ళ కొంపలో పుట్టాడు అనుకోండి, పాపం డే 1 నుంచి ఇబ్బందే, మొదటి రోజు నుంచి కష్టమే. అలా కాదు, శ్రీమతాంగే సంపన్నుల గృహంలో పుడతాడు. సపోజ్ ఈ సంపన్నులు ఎలా ఉంటారంటే, రిచ్ పీపుల్ ఒకప్పుడు ఎలా ఉంటారంటే తాగుడు మొదలైన వ్యసనాలకి బానిసలుగా ఘోరమైన అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ఉంటారు సంపన్నులు. అటువంటి సంపన్నులు ఇంట్లో పుట్టడం మంచిదా, లేకపోతే వినయము భక్తి ఉన్న పేదవాడి ఇంట్లో పుట్టడం మంచిదా? పేదవాడి ఇంట్లోనే పుట్టడం మంచిది. కాబట్టి సంపన్నుల ఇంట్లో పుడితే అదేం గొప్ప కాదు అంటే నోను అలా కాదు. శుచీనాం శ్రీమతాంగే, ఏ సంపన్నులైతే చాలా పవిత్రమైన అంతఃకరణాన్ని కలిగి ఉంటారో అటువంటి సంపన్నుల ఇంట్లో పుడతారు. కొంతమంది సంపన్నులు ఉండేవారు, ఘనశ్యామ్దాస్ బిర్లా అని ఒక ఆయన ఉండేవారు, గొప్ప కృష్ణ భక్తుడు, ఆయన బిర్లా అనగానే సంపన్నుడు అయి ఉంటారు. అలాగే హనుమాన్ ప్రసాద్ పొద్దార్ అని ఒక మహాత్ముడు ఉండేవారు, ఆయన కూడా భాయీజీ అనేవారు, ఆయన కూడా పెద్ద గృహస్థు సంపన్నుడే ఓ రకంగా. అయితే సంపన్నుడైన సన్యాసులు సాధువులు సంతులు వెళ్ళి ఆయనకి దండం పెట్టొచ్చేవారు. సంపన్నుడైనా కూడా పుల్లారెడ్డి గారు ఉండేవారు ఇక్కడ, ఇప్పుడు లేరు, స్వర్గానికి వెళ్ళిపోయారు, ఆయన సంపన్నుడు. కానీ సాధులు సంతులు వెళ్ళి ఆయనకి దండం పెట్టి రావాల్సిన అలాంటి సంపన్నుడే. ఎంత సంపన్నుడు అంటే అమ్మ బాబోయ్, ఎంత సంపన్నుడో అంత పవిత్రమైన విశాలమైన హృదయం గలవాడే. శుచీనాం శ్రీమతాం గేహ అన్నదానికి దృష్టాంతంగా చెప్పచ్చు. అలాంటి గృహంలో పుడతాడు తప్ప ధనమధంతో కన్ను మిన్ను గానని వాళ్ళ కొంపలో పుట్టడు, లేకపోతే తిండికి లేని చోట కూడా పుట్టడు. అటువంటి సంపన్నుల గృహంలో, పవిత్రమైన సంపన్నుల గృహంలో పుడతాడు. పుట్టి తర్వాత శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, పుట్టి అక్కడ భోజనం చేస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ కూర్చోడు, ఆ యోగము ఎక్కడ విధులు పెట్టాడో దాన్ని ముందుకు తీసుకుపోతాడు. అంటే ఇంక అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి ఆత్మసాక్షాత్కారం కొంచెం ఆలస్యమైంది తప్ప, ఒక జన్మ ఆలస్యమైంది అంతే. కీర్తన జన్మలో కలగాల్సిన మోక్షం జీవన్ముక్తి ఇంకొక జన్మ వాయిదా పడింది, అంతకు మించి అసలు నష్టం అనేది ఏమీ లేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి, విమానం టికెట్ కొని విమానం ఎక్కుతారు ఈ హైదరాబాద్లో, అది ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో దిగుతుంది అలా అనుకోండి, అక్కడి నుంచి అమెరికాకి మరో విమానం ఎక్కాలి, ఆ విమానం క్యాన్సిల్ అయిందనుకోండి, క్యాన్సిల్ అయితే ఏం చేస్తారో తెలుసిన, మిమ్మల్ని 5-స్టార్ హోటల్లో పెడతారు. మధ్యలో అలా గాలి వదిలేరు, 5-స్టార్ హోటల్లో పెడతారు. ఎంతకాలం పెడతారు? మళ్ళీ విమానం వచ్చేదాకా పెడతారు, అది పూట అయితే పూట, రోజు అయితే రోజు, 2 రోజులు అయితే 2 రోజులు. అక్కడ భోజనం ఫ్రీగా పెడతారు, అక్కడికి తీసుకెళ్ళడం వ్యవస్థ చేస్తారు, తీసుకురావడం వ్యవస్థ చేస్తారు. మరి జర్మనీకి వీసా లేదు కదా అంటే వీసా ఇస్తారు, వీసా కూడా ఇస్తారు. మీరు అలా నిలబడి ఉండడం ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే క్యాన్సిల్ అయితే బాగుండదు అనిపిస్తుంది. నిజంగా ఈ యోగ పురుషుడు అల్లటి వాడు, అయ్యయ్యో ఈ జన్మలోనే మోక్షం వచ్చి మళ్ళీ జన్మలో వస్తే బాగానే ఉంటుంది, కొంచెం యోగ భ్రష్టత్వం పెడితే బాగుండు అనిపించి ఇట్లా ఉంటుంది. చూడండి ఆ శ్లోకం ఎలా ఉందో, శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. ఏమంటే కర్మ సిద్ధుడవడం మంచిదా యోగ భ్రష్టుడవడం మంచిదా అంటే యోగ భ్రష్టుడే బెటరు.
వండర్ఫుల్. కర్మసిద్ధుడైతే అలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమవుతాడో తెలీదు. రేజు యోగభ్రష్టుడైతే వెళ్తాడు, శాశ్వత కాలం ఉంటాడు. మళ్ళీ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో జాయత. కాబట్టి ధ్యాన చూడండి, మేము వేదాంతం చదువుకుంటున్నాం, ఏదో శ్రవణం చేస్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన ఏం చేస్తారని, శ్రవణం ఈ పుస్తకం ఈ మూలం జామూల దాకానం వెళ్ళి హరేరామ సంకీర్తనం చేయండి అని సలహా చెప్పాడు. ఓరు వెర్రివాడ, హరేరామ సంకీర్తనం మంచిదే, కానీ ఆ సంకీర్తనం కంటే అంతకంటే గట్టిది గీతాశ్రవణము. కాబట్టి ఈ సాధన ఉన్నది చూసారా, ఇది సర్వోత్తమమైన సాధన. ఇక్కడ నా దగ్గర ఒక వ్యాఖ్యానంలో వాక్యం అంటారు ఆయన, వాజిమేధ సహస్రాణి రాజసూయ శతాని చ వాజపేయ సహస్రాణి అశ్వమేధ శతాని చ ఏకస్య జ్ఞానయోగస్య కలాం నార్హంతి షోడశీం అనో వాక్యం, ఒక స్మృతి వాక్యం. పెద్ద పెద్ద యజ్ఞాలు ఉన్నాయి, అశ్వమేధ యాగము రాజసూయ యాగము ధర్మరాజు గారు చేశారని మహాభారతంలో, వాజపేయ యాగము పెద్ద యజ్ఞం, అది చేసిన వాళ్ళని వాజపేయి అంటారు. మన వాజపేయి గారి పూర్వీకులు ఎవరో చేశారన్నమాట, ఆ పేరు అలా వచ్చేసింది. ఆయన ఎవడో చేస్తే మొత్తం వంశానికి వచ్చేసింది ఆ పేరు, అంత గొప్ప యజ్ఞం అది. అలాంటి యజ్ఞాలు ప్రతిదీ వెయ్య 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 చేస్తే ఈ జ్ఞానయోగములో తక్కువే, జ్ఞానయోగము కంటే అవి కూడా తక్కువే అని చెప్తున్నారు. కాబట్టి గీతను అధ్యయనం చేయటం నిజానికి, నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒకసారి కోయంబత్తూరులో పూజ్య స్వామీజీ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మేము వెళ్ళాం. ఆదివారం కోయంబత్తూరు సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేవారు ఆదివారం గీతా క్లాస్కి. ఆవేళ ఎవరు రాలేదు, వారడదని మంది వచ్చారు. ఎందుకు రాలేదు అని అడిగారు, తక్కువ మంది వచ్చారు కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే వచ్చిన వాళ్ళు చెప్పారు, ఈవేళ అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ ఏదో ఉంది, ఏదో దేవుడి కళ్యాణమో ఏదో ఉంది, అందరూ అక్కడికి వెళ్ళారు దీనికి రాలేదు. అంటే పూజ స్వామిజీ ఏమన్నారంటే నిజం మంచిదే, అలాంటి దేవుడి కళ్యాణాలు 10వ 20వ చేయిస్తే కానీ గీతా క్లాసుకు వెళ్ళడానికి తగ్గంత పుణ్యం వీడికి ఇంకా రాదు అని అన్నారు. అంటే చాలలేదన్నమాట పుణ్యం, ఇంకో ఇలాంటి కళ్యాణాలు ఇంకో కొన్ని చేయిస్తే ఆ పుణ్యం అంతా పోగు పెడితే అప్పుడు గీతా క్లాసుకు వస్తారన్నమాట, అది సంగతి అని అన్నారు. ఎన్ని కళ్యాణాలు చేయించుంటారో మీరు ఆలోచించండి నిజంగా. కాబట్టి ఈ ఇంతకంటే మహాపుణ్యం మరొకటి లేదు అసలు. కాబట్టి కర్మసిద్ధుడి కంటే యోగభ్రష్టుడు గొప్ప, ఉపాసనా సిద్ధుడి కంటే యోగభ్రష్టుడే గొప్ప. కాబట్టి మీరు ధనసిద్ధి కావాలా, యోగభ్రష్టత్వం కావాలా అంటే యోగభ్రష్టత్వమే కావాలి. లోకంలో మనకి సిద్ధి కంటే, కర్మలో సిద్ధి కంటే, ఉపాసనలో సిద్ధి కంటే జ్ఞాన యోగంలో భ్రష్టత్వము గొప్పది అని. అంటే మీరు మనం భ్రష్టులు అవ్వాలనే అభిప్రాయం కాదు, దీంట్లో నువ్వు నష్టపోయేదేమీ లేదు అని చాలా గొప్ప శ్లోకం. సో శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. ఇంకా అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశం. ఏమంటే వాళ్ళు సంపన్నులే, చాలా పవిత్రమైన సంస్కారములు గలవారే, అయినా కూడా సంపద ఏ ఒక శాతమైనా సంపద ఎక్కువ ఉంటే అది ఒక శాతమైనా వీడిని తప్పుదారిలోకి తోసే ఛాన్స్ ఉంటుంది. ఆ సంపద దగ్గర ఆ ప్రమాదం ఉంది. అలా కాకుండా వీడు ఇంతకంటే కూడా గొప్ప జన్మ ఇంకొకటి ఉంది, అథవా అంటే శుచీనాం శ్రీమతాంగేహ కంటే కూడా గొప్ప జన్మ. ఏమిటా జన్మ అంటే లోటు లేదు, వాళ్ళు గొప్ప యోగులు, వాళ్ళ జ్ఞాన సంస్కారం బాగా నిండా గలవాళ్ళు, ఏ లోటు లేదు, అక్కడ పుట్టాడు అనుకోండి ఇంకా గొప్ప జన్మది అని చెప్తున్నారు. దీంట్లో అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే, పవిత్రమైన సంస్కారములు కలిగి ధనవంతుల ఇంట్లో పుట్టడం ఒక జన్మ, యోగనిష్ట కలిగి
పెద్ద ధన సంపన్న సంపత్తి లేని గృహం ఇంకొకటి ఉంది. దీంట్లో ఏది గొప్పది అంటే శ్రీకృష్ణుడు ధన సంపత్తి లేకున్నా గొప్ప సంస్కారములు యోగ సంస్కారములు ఉన్నటువంటి భేద గృహమే గొప్పది అంటున్నాడు. ఎందుకంటే ధనవంతుల గృహంలో పుట్టాడు అనుకోండి, వాడు కనుక ఆ ధనము యొక్క సంపద యొక్క ఆకర్షణకు లోనైపోతే వాడి యోగ సాధన మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఏ కొంచెమైనా ఉంది, లేకపోలేదు ఏ కొంచెమైనా ఉంది. లండన్లో ఇది జరిగిన కథే, ట్రూ స్టోరీ అంటూ ఉంటారు చూడండి. ఒక సంపన్నుడు ఉండేవాడు, బాగా కోటీశ్వరుడు ఆయన. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు వైరాగ్యాన్ని నేర్చుకున్నాడు. వాడు భగవద్గీత లండన్లో చదువుకుంటారు, అమెరికాలోనూ వెస్ట్లో వాళ్ళు పాశ్చాత్యులు కూడా తెల్లవారు కూడా వాళ్ళు పుట్టింది క్రిస్టియన్ మతంలోనైనా వాళ్ళు మన హిందూ స్క్రిప్చర్స్ అన్ని చదువుకుంటూ ఉంటారు, చాలా శ్రద్ధగా చదివేస్తారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి బ్రహ్మాండంగా చదివేస్తారు. కొన్ని క్లాసుల్లో అందరూ వాళ్ళే ఉంటారు, ఇండియన్స్ అసలు ఉండనే ఉండరు. కొన్ని క్లాసులు అలా ఉంటాయి, వాళ్ళు చాలా శ్రద్ధగా చదివేస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ కోటీశ్వరుడు ఆయన లండన్లో ఉండేవాడు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవో ఉండేవి. ఆయన కొడుకు ఆయన ధ్యానము, ఆ శ్రీకృష్ణుడు బోధించిన గీతను అధ్యయనం చేయటము, చాలా పవిత్రంగా సింపుల్గా జీవిస్తూ ఉండడం, వెజిటేరియన్గా ఉండేవాడు. వాళ్ళ కొంపల్లో వెజిటేరియన్గా ఉండడం అంటే అదో పెద్ద విడ్డూరం, పెద్ద రెవల్యూషన్ అది. అలా ఉండేవాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడికి ఆయనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే వీడు ఈ మార్గంలో పోతే ఆయన బిజినెస్ వీడేదో చూ, ఒక్కడే కొడుకు, ఈ ఒక్క కొడుకు కూడా ఇలాగ ఇలా మొదలెట్టాడంటే ఏ ఆయనకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మరి వాళ్ళకి మనస్సుకి ఇష్టం ఉండదు. వాడు కూడా వీళ్ళు ఎలా అయితే అబద్ధాలు చెప్పి అసత్యాలు చేసి వైలెన్స్ తోటి బిజినెస్ని పెంచారో అలా వీడు కూడా పెంచాలని వాళ్ళు అపేక్షిస్తారు కదా. అప్పుడు ఆయన ఒక ఈ మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీలో మంచి పండితుడిని ఒకరిని కన్సల్ట్ చేశాడు. కానీ మా కుర్రాడికి భక్తి బాగా తగ్గిపోయి ఆ వైరాగ్యం అంతా పోయి మళ్ళీ వాడు సంసారంలో బాగా వచ్చి ఉపాయం ఏమిటి అని సలహా చేశాడు. చూడండి, ఈ సలహా చేస్తే చెప్పాడు, బాగా పరిశీలించి మీరు పని చేయండి, ఓ కుక్క పిల్లను ఒక దాన్ని మంచి ఆకర్షణీయమైన కుక్క పిల్ల ఖరీదు, చాలా ఖరీదు ఉంటుందమ్మా కుక్క పిల్లలు అంటే, మీరు మాట్లాడుకున్నారు కొన్ని వేల డాలర్ల ఖరీదు ఉన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, స్పెషల్ జాతి కుక్క పిల్లలు. ఓ కుక్క పిల్లను ఒక దాన్ని మంచి ఆకర్షణీయంగా బొచ్చు అది బాగా దిట్టంగా తెల్లగా ఉండేటువంటి ఆ కుక్క పిల్లను ఒక దాన్ని చూస్తే ముద్దు రావాలి, అలాంటిది ఒకటి సంపాదించండి, అదేం పెద్ద పని, కొనేసేయచ్చు, ఎంత ఖరీదైనా కొనవచ్చు. అది వీడికి ఇచ్చి, నాన్న దీన్ని కొంచెం రక్షిస్తూ ఉండరా, భూతదయ అని ఏదో పేరెట్టి ఆ కుక్కపిల్ల అతను రూమ్లో తిరిగి ఇట్లా చేయండి అని సలహా ఇచ్చాడు ఆ సైకాలజిస్ట్. సరే, ఈ వీళ్ళు ఆ పని చేశారు, మంచి ఖరీదైన కుక్కపిల్ల దాన్ని కొనుక్కొచ్చి వీడికి అప్పచెప్పారు. నువ్వు జపం అది చేసుకో, ధ్యానం అది చేసుకో, నువ్వు గీతాది చదువుకుంటూ ఉండు, ప్రసంగ సత్సంగానికి దానికి వెళ్ళు, కానీ ఈ కుక్కపిల్లని మాత్రం పాలిస్తూ ఉండని చెప్పారు. ఇతను ఏం చేశాడంటే, ఆ పోలే తప్పే ఉంది నాకు, వీళ్ళేమో అంతకుముందు ఇది మానేస్తే నువ్వు బిజినెస్లోకి రా అని విసిగించేవారు, ఇప్పుడు ఇంకా విసిగించడం మానేసి కుక్క పిల్లని చూడమన్నారు ఇంతే కదా అనుకుని కుక్క పిల్లని చూడడం ప్రారంభించాడు. ఒక నెల రోజులు అయ్యేప్పటికీ ఇతనికి అసలు బిజినెస్ ఏం జరుగుతుందో చూద్దామని ఐడియా వచ్చింది. ఈ క్లాస్కి వెళ్ళడం మానేసి అటు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ బిజినెస్కి తండ్రి కొడుకు బిజినెస్కి వచ్చాడని ఆయన మహానందపడిపోయాడు. అక్కడ ఈయనకేమో స్పెషల్ సీటు అది చూపించి, నాయన నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చుంటూ ఉండి వీళ్ళందరినీ చూస్తూ ఉండని ఏదో పురమాయించాడు. ఈ కుక్క పిల్లని ఒకది తాన్ని తెచ్చుకున్నాడు. ఎనీవే, సంగ్రహంగా చెప్పాలంటే ఆఖరికి అతను ఏం చేశాడంటే, ఈ కుక్క పిల్ల యొక్క దాని యొక్క సంఘం వల్ల సత్సంగానికి తెరపడి ఈ కుక్క పిల్ల సంఘము దాంతో క్రమంగా వైరాగ్యం పోయి మళ్ళీ సంసార లంపటం వచ్చేసి ఆ బిజినెస్లోకి వెళ్ళిపోయి ఇదంతా మర్చిపోయాడు. కాబట్టి ధనవంతుల ఇంట్లో కోటీశ్వరుడి ఇంట్లో పుట్టి పవిత్ర సంస్కారాలు ఉన్నా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే పుట్టడం అంత డబ్బు లేకున్నా పవిత్రమైన సంస్కారం గల వాళ్ళ గృహంలో, యోగుల గృహంలో పుట్టాడు అనుకోండి, ఇంకా ఆ రకంగా చెడిపోయే అవకాశం కూడా ఉన్నది. అందుకోసం చెప్పాను ఆ స్టోరీ. ఆ స్టోరీలో రెండు సందేశాలు ఉన్నాయి. ఒకటి, కుక్క పిల్లని పెంచితే వైరాగ్యం ఉన్నది కూడా పోతుంది అని ఒక సందేశం ఒకటి వచ్చింది కదా. ఏమో అంటే ఏమిటనమాట, ఆ కుక్కకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది, దానికి ఆసక్తి ఎక్కువ. చూడండి, కుక్క ఎలా తోకాడించేస్తో ఎంత ఆసక్తిగా ఉంటుంది.
దాన్ని పెంచినట్లయితే ఆ ఆసక్తి మనకు కూడా వస్తుంది ఆ సంఘము యొక్క బలం చేత అని మహాత్ములు అలా చెప్తారు. తర్వాత సంపన్నుల కొంపలో తప్పుదారిని వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ శ్లోకం పర్ఫెక్ట్గా ఉంటుంది. అథవా యోగినామేవ, ఇంకా పుట్టడం యోగుల కొంపలో పుట్టాడు అనుకోండి, ఇంకా తప్పుదారి వెళ్ళే ప్రసక్తి లేదు. యోగులు కుక్క పిల్లల్ని వాటిని పెంచారు అలాగా, వాళ్ళు ఏదో చారరిష్టలో ఉంటారు. కానీ కుక్క పిల్లల్ని మనం పెంచేది ఏమిటండి, దేవుడే పెంచుతాడు, మనమే పెంచుతాం, మన్నే దేవుడు పెంచుతున్నప్పుడు. ఎనీవే, కాబట్టి ఈ విధంగా ఈ యోగంలో, ఈ ధ్యాన నిష్టలో, ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాల్లో అంతా మంగళము, అంతా కళ్యాణమే తప్ప దీంట్లో జారిపోయేందుకు, తప్పుదారిని వెళ్లేందుకు, పడిపోయేందుకు అవకాశము ఒక్క రూపాయిలో నయా పైసంత కూడా లేదు. కాబట్టి ఇది చాలా గొప్ప మార్గము, దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి.